ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్సర్వమభవత్. ఇప్పుడు మీరు నిద్ర లేవడానికి ముందు వాట్ వర్ యూ? నిద్ర లేచిన తర్వాత ఒక ప్రపంచం ఆరంభమవుతుంది. దాంట్లో మీరు ఒక భాగంగా ఉండి మీరు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లయితే, నిద్ర లేవడానికి ముందు ఏది ఉన్నదో అక్కడి నుంచి వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చెట్టు చేమ ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఆ చెట్టు అంకురించడానికి ముందు ఏముందో దాని నుంచి వచ్చింది. అంటే బీజము గలదు, దాని నుంచి వచ్చింది. అలాగే ఈ జాగ్రత్త అవస్థ ఏందే మనం ఉన్నాము. ప్రపంచం అన్నది కూడా జాగ్రత్త అవస్థలోనే ఉన్నది. కాబట్టి జాగ్రత్త అవస్థ ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడి నుంచే ఈ జగత్తంతా పుట్టిందని చెప్పక తప్పదు. కాబట్టి జాగ్రత్త అవస్థకి పూర్వమునందు సుషుప్తి యందు మీరు పరబ్రహ్మస్వరూపులై ఉన్నారు. సుషుప్తిలో మీరు పరబ్రహ్మస్వరూపులుగానే ఉన్నారు. సతి సంపద్య, ఆ సత్తునందు మీరు సంపత్తిని చెంది ఉన్నారు. సంపత్తి అంటే విలీనమగుట. ఆ విధముగా సతి సంపద్య ఉన్నారు. అక్కడి నుంచి మీకు జాగ్రత్త అవస్థలోకి వచ్చారు. కాబట్టి జాగ్రత్త అవస్థలోకి రాకముందు మీరు పరబ్రహ్మస్వరూపులు. జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత కూడా పరబ్రహ్మస్వరూపులే. ఏమి ఇంతట్లోకి మారిపోరు. ఇప్పుడు బంగారం నెక్లెస్ చేశారు కదా అని బంగారం బంగారం కాకుండా పోతుందా? అసలు బంగారం బంగారం కాకుండా పోయి పక్షంలో నెక్లెస్ చేస్తే అది బంగారం కాకుండా పోతుంది. మనకి నెక్లెస్ే మిగులుతుంది తప్ప బంగారం పోతుంది అంటే ఎవరైనా నెక్లెస్ చేయడానికి ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి మీరు నెక్లెస్ అని ఊరికే గగ్గోలు పెట్టడమే కానీ అది బంగారం బంగారంలాగే ఉంటుంది. అదేవిధంగా మీరు బ్రహ్మస్వరూపులే ఉండి నిద్ర లేచిన తర్వాత కూడా బ్రహ్మస్వరూపులుగానే ఉంటారు. అలా అర్థం చేసుకోండి. దాన్నే సృష్టికి వర్తించండి, అన్వయించండి. అన్వయిస్తే బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అని చెప్పవచ్చు. నిద్ర లేచుటకు ముందు ఏమి ఉండెను? బ్రహ్మ ఉండెను. అలాగే ఈ సృష్టికి ముందు ఏమి ఉండెను? బ్రహ్మ ఉండెను. మీరు నిద్ర లేచి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. నిద్ర లేస్తూనే అజ్ఞానం కప్పేస్తుంది. కప్పేసి వీడు తనకు తాను జీవుడను అని అనుకుంటాడు. నన్ను సత్సంగంలో ఎవరో ప్రశ్న అడిగారు, ఏమండి పూర్వజన్మ ఉత్తర జన్మ అని ఈ విధంగా ప్రశ్న వేస్తారు. పూర్వజన్మ గురించి ఉత్తర జన్మ గురించి ప్రశ్న వేస్తారు. దానికి స్టాక్ ఆన్సర్ ఒకటి ఉంటుంది. స్టాక్ ఆన్సర్ ఏమిటంటే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్. ఆ జన్మ పూర్వజన్మలో మనం చేసుకున్న సుకృత దుష్కృతములను బట్టి ఇప్పుడు మనుష్య జన్మని పొందినాము. మనం బాగా పుణ్యవతి చేసినట్లయితే మనం ఉత్తమ జన్మని పొందబోతున్నాము అని దీన్ని స్టాక్ ఆన్సర్ అంటారు. ఇది హిందూ ధర్మానికి ఇది మూలస్తంభం అని కూడా చెప్తారు. ఈ ఆన్సర్ చెప్పి నేనేమని చెప్పానంటే, మీకు స్టాక్ ఆన్సర్ చెప్పమంటారా లేకపోతే నాకు నచ్చిన ఆన్సర్ చెప్పమంటారా అని అడిగాను నేను. అంటే స్టాక్ ఆన్సర్ మాకు తెలుసండి, మీకు నచ్చిన ఆన్సర్ చెప్పండి. చూడు, నువ్వు ముందు నేను జీవుడను అని కల్పించుకుంటున్నావు. జీవం కల్పయతే పూర్వం, ముందు తనను తాను జీవుడుగా కల్పించుకుంటాడు. ఆ తర్వాత నానాభావాన్ పృథక్ విధాన్, ముందు తనను తాను జీవుడుగా కల్పించుకుని ఆ జీవుడు అవ్వాలంటే ఏమిటి ఏమిటి అవసరమో అవన్నీ కల్పించుకుంటాడు. వీడు జీవుడై ఉండాలంటే పూర్వజన్మ ఉండాలి, ఉత్తర జన్మ ఉండాలి, పుణ్యం ఉండాలి, పాపం ఉండాలి, పుణ్యాన్ని బట్టి సుఖం ఉండాలి, పాపాన్ని బట్టి దుఃఖం ఉండాలి, ఇవన్నీ ఉండాలి.
కాబట్టి తనను తాను ముందు జీవుడుగా కల్పించుకుంటాడు. కల్పించుకుని ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మిగతావన్నింటినీ కూడా కల్పిస్తాడు. పూర్వజన్మ, ఉత్తర జన్మ ఇవన్నీ కల్పిస్తాడు. నువ్వు నిన్ను నీవు జీవుడుగా కల్పించలేదనుకో, అసలు ఎందుకు ఆ కల్పన చేయటం, అలా లేవిటెలో. అప్పుడు మీ స్వరూపము బ్రహ్మ అంటే మీరు సర్వాత్మభావాన్ని పొందే అవకాశము ఉంటుంది. నేను జీవుడను అని కల్పించుకుని కూర్చున్న తర్వాత భేదమే అనుభవానికి వస్తుంది తప్ప సర్వాత్మభావము అనుభవానికి రాదు. కాబట్టి తనను తాను ఆత్మస్వరూపుడుగా తెలుసుకున్నాడు ఆయన. నేను జీవుడను అనే కల్పన చేసుకోలేదు. తదాత్మానమేవ అవేత్. ఎప్పుడైతే తన స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకున్నాడో, ఈ కల్పనలన్నింటినీ కూడా త్రోసిపుచ్చి తెలుసుకున్నాడో, అప్పుడు అతడు సర్వాత్మభావంలో ఉండిపోతాడు. అహం బ్రహ్మాస్మి ఇతి ఆత్మానమేవ అవేత్, నేను పూర్ణుడను, నేను పరిచ్ఛిన్న జీవుడను కాను అని ఎప్పుడైతే తన పూర్ణత్వాన్ని తెలుసుకున్నాడో, అప్పుడు తస్మాత్ ఆ తెలియట వలన తత్ సర్వం అభవత్, ఆ సర్వము తానే అయినాడు అని సర్వాత్మభావం. కాబట్టి మీరు మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. మీరేం చేయాల్సి ఉంటుందంటే మీరు ఆ జ్ఞానంలోకి మీరు ప్రవేశించాల్సి ఉంటుంది. ఏమిటా జ్ఞానము? ఏ జ్ఞానమునందైతే ఈ బ్రహ్మాండమంతయు నా దేహము అనే జ్ఞానంలోకి మీరు ప్రవేశించాలి. దాన్ని అహం బ్రహ్మాస్మి అంటారు. ఈ బ్రహ్మాండమంతయు కూడా నా దేహమే. సో పశువులు, పక్షులు, తర్వాత పర్వతములు, చెట్లు, చేమలు అన్నీ కూడా నా ఆత్మయే అని ఆ విధంగా అటువంటి చైతన్యంలోకి మీరు ప్రవేశించాల్సి ఉంటుంది. దాన్ని అహం బ్రహ్మాస్మి అంటారు. దాన్ని సర్వాత్మభావం ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తున్నా. సో తర్వాత ఈ నదులు ఇవన్నీ కూడా నా దేహములో ప్రవహించేటువంటి రక్తము వంటివి. ఆ విధంగా బ్రహ్మాండమునంతను కూడా తన స్వరూపముగా భావించుట. సూర్యచంద్రులు నాకు నేత్రములు అనే సర్వాత్మభావాన్ని మీకు నేను వర్ణించి చెప్తున్నాను. సో ఈ జగత్తంతా కూడా ఒకే మహాశక్తి పనిచేస్తూ ఉన్నది. అదే మహాశక్తి ఈ దేహమునందు కూడా ప్రకాశిస్తూ పనిచేస్తూ ఉన్నది. ఆ మహాశక్తి ఏ చైతన్యము నుండి ఆవిర్భవించినదో అది నేనే, అహం బ్రహ్మాస్మి. సో ఆ విధంగా వాడు తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందుతాడు. ఈ సర్వాత్మభావంలో ఏకత్వం అనుభవానికి వస్తుంది. ఎటువంటి ఏకత్వము? ఆత్మైకత్వం, స్పిరిచువల్ యూనిటీ అంటారు. ఫిజికల్ బాడీస్ సెపరేట్గా ఉన్నప్పటికీ, అంతఃకరణములు భిన్నముగా ఉన్నప్పటికీ ఆత్మస్వరూపము నందు భేదము లేదు. ఆ విధంగా మీరు ఆత్మైకత్వమును భావన చేయుట సర్వాత్మభావంలోకి ప్రవేశించే పద్ధతి అలా ఉంటుంది. మీతోటి కలహించి వాళ్లతో మీరు ఆత్మైకత్వమును భావన చేయగలుగుతారా? మరి చిన్న చిన్న వాటితో మొదలు పెట్టాలి. మీతోటి కలహిస్తూ ఉంటారు ఎవరో కొంతమంది, అలా కలహించడానికి అలవాటు పడి ఉంటారు. వాళ్ళు కలహిస్తారు. ఇప్పుడు మీరు ఆటో ఎక్కారనుకోండి, మీరు దాని మీటర్ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు. వాడు విసిగించి మిమ్మల్ని సరిగ్గా రాడు, బేరం ఆడతాడు, నన్ను ఇంటి దగ్గర దింపటనే నేను అంతదాకా రాను, ఆ జంక్షన్లో ఆపేస్తానని అల్లరి చేస్తాడు, మొత్తానికి దింపుతాడు. అంతా కలహించి డబ్బులు ఎక్కువ తీసుకుని మీతోటి మిమ్మల్ని పరుషంగా మాట్లాడి వాడి దారిని వాడిపోతాడు. ఆటో అంటే అలా ఉంటుంది. అటువంటి ఆటో వాడిని వీడు ఆత్మస్వరూపుడని మీరు దర్శించగలుగుతారా? అది పాయింట్. వాడు ఇన్సల్టింగ్గా మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. అంటే అలాగ సికింద్రాబాద్, సికింద్రాబాద్ జాత హై, కౌన్ జాత హై స్కో అని అలాగేదో మాట్లాడతాడు. అంటే వాడికి వాడికి ఇష్టం లేదు. పని ఇష్టం అయితే రానని చెప్పచ్చు కదా. ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. మామూలుగా మీరు అడగకపోయినా వాడు అడుగుతాడు, కా జారాయ అని అడుగుతాడు. మీరు పేరు చెప్తే వాడు విసుక్కుంటాడు. అంటే వాడికి ఇష్టం లేకపోతే విసుక్కుంటాడు, ఇష్టమైతే ఎంత ఇస్తావు అని అడుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న. చాలా చాలా దుర్మార్గంగా ఉంటుంది. న్యాయంగా అలా చేయడానికి వీలు లేదు. మరి ఈ షుడ్ నాట్ డూ లైక్ దాట్, బట్ దే డూ లైక్ దాట్. ఇప్పుడు మారుతోంది. ఇప్పుడు ఊబర్ వాళ్ళు పాపం వాళ్ళ పుణ్యం అని చెప్పేసి వీళ్ళు ఆటో వాళ్ళందరూ కూడా చాలా బుద్ధిమంతులుగా తయారయ్యారు. వీళ్ళకి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది, ఆటోల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇంకా ఎవరో పట్టుకు వెళ్ళాడుతున్నారు. వాళ్ళు చాలా బుద్ధిమంతులుగా తయారయ్యారు. కాబట్టి ఊబర్ వాళ్ళని మనం ఆశీర్వదిస్తూ ఉండాలి. కాబట్టి అటువంటి చాలా
ఇన్సల్టింగ్గా బిహేవ్ చేసేటువంటి ఆటో మ్యాన్ను కూడా వీడు ఆత్మస్వరూపుడే అని మీరు భావించగలిగి ఉండాలి. దాన్ని స్పిరిచువల్ యూనిటీ అంటారు. స్పిరిచువల్ యూనిటీ విత్ ఆల్, సర్వాత్మభావం. ఆ విధంగా మీరు భావన చేయగలిగితే అది మన అధ్యాత్మ జీవనము యొక్క అంతిమ లక్ష్యం. అదే అధ్యాత్మ జీవనానికి లక్ష్యము ఏదో దేవతలను ఆరాధించి ఇక్కడ అక్కడ కోరికలను తీర్చుకోవడం కాదు, లేకపోతే ఏదో పుణ్యాన్ని మూటగట్టి గేట్ క్రాష్, స్వర్గంలోకి గేట్ క్రాష్ చేసేయటము కూడా కాదు. అది కాదు అధ్యాత్మ జీవితానికి లక్ష్యం. ఊరికే అలాంటి లక్ష్యాలు ఆరంభంలో చూపిస్తారు, అలాగా అలా చూపిస్తారు. సో కాబట్టి అంతిమ లక్ష్యం ఏమిటంటే స్పిరిచువల్ యూనిటీని, దేర్ ఈజ్ ఎ స్పిరిచువల్ యూనిటీ, అది ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కూర్చొని ఉండగానే ఆ ఆధ్యాత్మిక ఏకత్వము, ఆత్మైకత్వము అంటారు దాన్ని, అది దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, అది అది సత్యము. అయితే ఆ సత్యాన్ని మనం గుర్తించగలగాలి. ఇప్పుడు ఈ స్పిరిచువల్ యూనిటీ, ఆత్మైకత్వాన్ని గుర్తించటానికి మార్గం ఏమి అంటే, ఈ ఆత్మైకత్వానికి విరుద్ధంగా ఉండే లక్షణములు కొన్ని ఉంటాయి, వాటిని మీరు తొలగించాల్సి ఉంటుంది. వాటిని ఆసురీ సంపద అనే పేరుతో 16వ అధ్యాయంలో పెట్టారు. ఉదాహరణకు ఇతరులపై ద్వేషబుద్ధి ఉందనుకోండి, అప్పుడు స్పిరిచువల్ యూనిటీ అనుభవానికి ఎలా వస్తుంది? ఎవరో ఒకళ్ళని ద్వేషిస్తూ ఉంటే స్పిరిచువల్ యూనిటీ అనుభవానికి రాదు. అంటే మీకు అపకారం చేసిన వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించగలగాలి. దీనికోసమే లవింగ్ కైండ్నెస్ మెడిటేషను ఇలాంటివి ఆవశ్యకమవుతూ ఉంటాయి. తర్వాత అసూయ, ఇతరులను మీతో పోల్చుకుని ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి మీరు ఓర్వలేని ధనము, దాన్ని అసూయ అంటారు. అసలు ఇతరులతో పోల్చుకునే కూడదు. ఒకవేళ పోల్చుకున్నా వాళ్ళు మనకంటే అభివృద్ధిలో ఉంటే వాళ్ళు ఆత్మస్వరూపులే, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషం అని మనం సంతోషించే విధంగా ఉండగలగాలి. అంతే తప్ప అసూయ ఉండరాదు. అసూయ ఉన్నట్లయితే ఆ స్పిరిచువల్ యూనిటీకి అవకాశం ఎక్కడ ఉంటుంది? అవకాశమే ఉండదు. తర్వాత స్పర్ధ ఉండరాదు, పోటీతత్వము. పోటీతత్వం ఉండాలని మనకి మామూలుగా లోకంలో చెప్తూ ఉంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్లోనూ అక్కడ ఏమని చెప్తారు, బాగుంది ఇప్పుడు పోటీతత్వం ఉండాలి అని చెప్తారు. ఈ మైకు, మైక్ గురించి మీకు రహస్యం చెప్పంటారా? ఇది ఎంటైర్లీ వాళ్ళ చేతుల్లో లేదు, ఇది కొంత నా మీద కూడా ఆధారపడి ఉంటుంది. నేను ఎలా ఉంటానంటే నాకు సాటిస్ఫాక్షన్ అనేది కలగదు. 100% సాటిస్ఫాక్షన్, బాగుందని అంటాను 10 నిమిషాలు, మళ్ళీ తర్వాత మళ్ళీ బాగులేదని నేనే అంటాను. ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే ఇది వార్న్అవుట్ ఆర్గన్, అది అది చాలా పనిచేసి చేసి ఉంది అని చేత దాన్ని ఇంక పని చేయడానికి మొరాయిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి అది మొరాయించినప్పుడల్లా నేను డిస్సాటిస్ఫై అవుతూ ఉంటాను. అది కొంత కోఆపరేట్ చేసినప్పుడు బాగుంది అంటూ ఉంటారు. కాబట్టి అది వాళ్ళలో ఏమి ఉండదు, వాళ్ళు పాపం వాళ్ళు చేసేదంతా వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంచేతనే నేను అసలు వాళ్ళని నేను డిస్టర్బ్ చేయను. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు, నా పని నేను చేస్తూ ఉంటాను. సో మీకు మైకు రహస్యం చెప్పేశాను. కనుక రైవల్రీ అంటారు, అంటే స్పర్ధ ఉండకూడదు. మీరు స్పర్ధ ఉంటే హౌ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ యూనిటీ? ఒకసారి బిజినెస్ పీపుల్స్ కన్వెన్షన్ అయింది, బిజినెస్ పీపుల్స్ కన్వెన్షన్, దాంట్లో నన్ను లెక్చర్ చెప్పన్నారు. నేను చెప్పాను నా లెక్చర్ మీకు ఉపయోగించదండి అని చెప్పాను. అంటే ఏమండి మీకేం సమస్య ఉందండి, మీరు భగవద్గీత చెప్పండి అన్నారు. అది వర్కౌట్ కాదండి, అది బిజినెస్ కన్వెన్షన్లో వర్కౌట్ కాదు. ఎందుకని వర్కౌట్ కాదండి? వాట్ ఈజ్ రాంగ్, సో మెనీ పీపుల్ ఆర్ టీచింగ్. అంటే నేను అన్నాను చూడండి, బిజినెస్ అంటే ఏమిటి? గివ్ లెస్ అండ్ టేక్ మోర్, దట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ బిజినెస్. గివ్ లెస్ అండ్ టేక్ మోర్. ఇంకా దాంట్లో భగవద్గీతను మీరు ఎలా ప్రవేశపెట్టగలుగుతారు? హౌ కెన్ యూ డూ దాట్? యూ కెనాట్ డూ దాట్. అంటే ఇప్పుడు ఇంతకీ మీరు లెక్చర్ చెప్తారా చెప్పరా? నేను చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. అది మీ బిజినెస్ కన్వెన్షన్కి అనుగుణంగా ఉండదు. ఆర్ యూ విల్లింగ్ టు లిజన్ టు దాట్? ఓకే, వీ విల్ ట్రై. నేను చెప్పాను అప్పుడు, దట్ ఈస్ ది ఓన్లీ టైమ్ ఐ టోల్డ్ లెక్చర్. మళ్ళీ మొన్న ప్రపోజల్ వచ్చింది హృషికేశ్లో, అటువంటి కన్వెన్షన్ ఏదైనా పెట్టుకుని మీరు లెక్చర్ ఇస్తారని నేను ఇవ్వనని చెప్పాను. విద్యార్థులకు జిజ్ఞాసులకి పాఠం చెప్పడం తప్ప బిజినెస్ పీపుల్కి నేను, వాళ్ళు కేవలం వాళ్ళు సెపరేట్ సెమినార్ పెట్టుకుంటారు. వాళ్ళు ఆ సెమినార్ నేను అడ్రస్ చేయను.
ఎందుకంటే వాళ్ళు ఏదో దక్షిణలో ఇస్తారు కదా అని, లేకపోతే డొనేషన్స్ ఇస్తారు కదా అని మనమేమో ఆకర్షణతోటి వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేస్తే మనం చెప్పే మాటలు వాళ్ళకి అనుకూలంగా ఉండవు. ఎందుకంటే వాళ్ళకి ఏమని చెప్పాలి, మీరు డబ్బు బాగా సంపాదిస్తూ ఉండొచ్చు, బాగా సంపాదించండి, ఎటొచ్చి ఒక 5% మటుకు చారిటీకి పెట్టండి, ఆ 5%లో చారిటీలోనూ మమ్మల్ని బాగా గట్టిగా మాకేసి గట్టిగా చూడండి, ఆ 5% మీరు అంతా మాకు ఇచ్చేసినా కూడా మాకే అభ్యంతరం లేదు, ఒకవేళ కొంత ఇంకోళ్ళకి ఇవ్వడం తప్పనిసరి అయినట్లయితే మాకు మేజర్ షేర్ 4.5 మాకు ఇచ్చేసి ఆ 0.5 ఇంకోళ్ళకి ఇవ్వండి అని చెప్పాలి వాళ్ళకి. అలా చెప్పాలి. కానీ ది యూ వాంట్ స్పిరిచువల్ యూనిటీ ఆర్ యూ వాంట్ టు మేక్ మోర్ మనీ, యూ చూస్ బిట్వీన్ ది టూ అని చెప్పామనుకోండి, హీ డజంట్ లైక్ ఇట్. కాబట్టి స్పర్ధ పోటీతత్వం అనేది అది స్పిరిచువల్ యూనిటీకి పనికిరాదు. తర్వాత ప్రతి వాళ్లను మన ఆత్మస్వరూపంగా ప్రేమించటం అభ్యాసం చేయాలి. ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాల్సి ఉంటుందంటే, కొంతమంది ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరుషంగా మాట్లాడారనుకోండి, అయినా కూడా మీరు ఆత్మరూపంగానే ప్రేమించగలగాలి. మిమ్మల్ని మోసం చేశారనుకోండి, అయినా కూడా ఆత్మస్వరూపంగానే ప్రేమించగలగాలి. ఏదైనా చేతిలో ఉన్నది ఏదైనా మీ మీదకి కోపంతో విసిరేశారనుకోండి, అయినా కూడా ఆత్మస్వరూపంగానే ప్రేమించగలగాలి. మీరు అంత స్థాయికి దాన్ని చేరుకోగలిగితే, సో అప్పుడు మీరు సర్వాత్మభావాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. సర్వాత్మభావం అనుభవానికి రావాలంటే చాలా ఉన్నతమైన స్థాయికి మనిషి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సర్వాత్మభావాన్ని గురించి మళ్ళీ మళ్ళీ నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా సర్వాత్మభావాన్ని వీడు పొందినాడు. ఈ బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మభావం పొందాను. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పింది దీన్ని ఫ్రీడమ్ క్లాస్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఏం క్లాస్ అంటారు, ఫ్రీడమ్ క్లాస్. మీకు ఫ్రీడమ్ క్లాస్ కాకుండా నాలెడ్జ్ క్లాస్ అని ఇంకొకటి ఉంది, అది చెప్తా వినండి. చూడండి, మీరు బ్రహ్మ కంటే భిన్నంగా ఉండి బ్రహ్మను తెలుసుకున్నారా, బ్రహ్మయే అయి ఉండి బ్రహ్మను తెలుసుకున్నారా అని ఒక మీమాంస పెట్టి, మీరు టు బిగిన్ విత్ అపర బ్రహ్మగా ఉండి తర్వాత మీ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని బ్రహ్మీభూతులు అవుతారు. అంటే భవిష్యత్తులో మీరు బ్రహ్మీభూతులు కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి కాబోయే బ్రహ్మ అని అర్థం చెప్పాలి తప్ప, ఓదనం పచితే అన్నప్పుడు ఓదన శబ్దానికి కాబోయే అన్నము అని అర్థం చెప్పాలి తప్ప, ఇప్పుడు అన్నం అనకూడదు. ఇప్పుడు అన్నం కాదు అది, ఇప్పుడు బియ్యం. ఇప్పుడు బియ్యాన్ని బొక్కచ్చు మీరు, అన్నం అయితే కాదు అది. అన్నం కావాలంటే దాన్ని ఏదో ఇంకా చేయాలి, దాన్ని భవిష్యత్తులో అన్నం తయారవుతుంది. ఆ విధంగా వీడు భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు, ఇప్పుడైతే బ్రహ్మ కాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ కాడు గనుక ద్వైతం, బ్రహ్మ వేరు వీడు వేరు. బ్రహ్మ అయిపోతాడు భవిష్యత్తులో కనుక అద్వైతం. కాబట్టి మేము ద్వైతాన్ని కాపాడుతాము, అద్వైతాన్ని కాపాడుతాము. సింథసిస్ అంటారు దీన్ని, అంటే పరస్పర విరుద్ధములైన అంశాలని సింథసైజ్ చేయటం. అంటే లంచం పుచ్చుకొని వాళ్ళని, లంచం పుచ్చుకునే వాళ్ళని కలిపి ఒక సమావేశం చేసి మనందరం కలిసి పనిచేయాలి అని తీర్మానాలు చేయటం. అలాగే సింథసిస్ అంటే దాంట్లో అది ఏమి సింథసిస్, అది అలాంటి సింథసిస్ ఇది. సో ఆ విధంగా ఈ భర్తృప్రపంచాచార్యులు ఏం చేశారంటే ద్వైతాద్వైతవాదాన్ని పెట్టి కాలమునందు ద్వైతాద్వైతాన్ని పెట్టారు. ఇప్పుడు ద్వైతం, భవిష్యత్తులో అద్వైతం. దేశమునందు ద్వైతాద్వైతాన్ని పెట్టారు కూడా ముక్తివాదులు. భూలోకంలో ఉన్నంత వరకు, బతికి ఉన్నంత వరకు ద్వైతం, చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిన తర్వాత వైకుంఠంలో విష్ణువు వీడికి దర్శనాన్ని ఇస్తాడు, స్పెషల్ దర్శనం. సాయుజ్యముక్తికి చెందిన ఉన్నత స్థాయికి చెందిన భక్తుడు కనుక అప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి నేను సాయుజ్యముక్తి టికెట్ అయ్యానది అని చెప్తే సరే రా అని తనలో పెట్టుకుంటాడు, తనలో కలిపేసుకుంటాడు. తనలో కలిపేసుకుంటాడంటే మళ్ళీ తన లోపల కూడా వీడు సెపరేట్గా విష్ణువులో ఐక్యమై విష్ణువు కంటే భిన్నంగా వీడు ఉంటాడు, మన లోపల బ్యాక్టీరియా ఉన్నట్టుగా అలా ఉంటాడు అని అప్పుడు అది ఐక్యము అని అలాగా ముక్కుతూ మూల్గుతో ఐక్యాన్ని అంగీకరించారు. ఐక్యాన్ని అంగీకరించడానికి అంత కష్టపడాల్సి వచ్చింది. నాన్న ఐక్యాన్ని అంగీకరించరా, తత్వమసి అని చెప్తోంది వేదం, నువ్వు వేదానుయాయిని అని గట్టిగా చెప్తున్నావు కనుక ఐక్యాన్ని అంగీకరించుంటే సరే అంగీకరిస్తాను నువ్వు ఓపిక పట్టు అని ఇంత
దాని చుట్టూ ఇంత స్ట్రక్చర్ పెట్టి ఇన్ని కండిషన్లు పెట్టి ఆఖరికి ఆ స్టేజ్లో ఐక్యాన్ని అంగీకరించారు. అంతవరకు ఐక్యాన్ని అంగీకరించనే లేదు. వీళ్ళు దేశభేదాన్ని బట్టి అద్వైతాలను స్వీకరిస్తారు. ఇవి సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతము తప్పు, శంకరులు ఒప్పుకోరు. ఎందుకని? సర్వభావాపత్తే అనిత్యత్వ దోషాత్. ఇప్పుడు ద్వైతం, భవిష్యత్తులో అద్వైతము. అద్వైతం అంటే అదే మోక్షము, అదే బ్రహ్మ, బ్రహ్మభావము. బ్రహ్మభావము అన్నా సర్వభావము అన్నా ఒకటే. అప్పుడేమవుతుంది? ఇప్పుడు సర్వభావం లేదు, ఇప్పుడు పరిచ్ఛిన్నుడే. భవిష్యత్తులో సర్వభావాన్ని పొందుతాడు అంటే ఆ సర్వభావము, సర్వభావము అన్నా సర్వాత్మభావము అన్నా ఒకటే. దానికే మోక్షము అని పేరు. దాన్నే బ్రహ్మీభూతుడగుట అని కూడా అంటారు. ఆ సర్వభావము అనిత్యమని తేలుతుంది. ఎందుకంటే ఇప్పుడు లేనిది ఈ కాలంలో లేదు, ఇంకో కాలంలో భవిష్యత్తులో వస్తుందంటే అది అనిత్యం అనే దోషంలో పడిపోతుంది. మోక్షము అనిత్యము అని అంగీకరించరు. మోక్షం కూడా అనిత్యమైతే ఇంకా దానికి స్వర్గానికి తేడా ఏముంది? ఆ స్వర్గంలాగే ఉండొచ్చు. ఇప్పుడు ఈ లోకంలో మీరు భోగాలు అనుభవిస్తున్నారనుకోండి, ఈ భోగాలు మీకు సుఖాన్ని అందిస్తూ ఉంటాయి, కానీ వాటి యందు ఒక దోషము గలదు. ఏమిటా దోషము? అవి అనిత్యములు, అనిత్యత్వ దోషము గలదు. అందుకోసం మనకి స్వర్గం గురించి ఆలోచన వచ్చింది. లేకపోతే స్వర్గాన్ని గురించి అసలు సంకల్పం చేయాల్సిన అవసరమే లేదు. స్వర్గాన్ని ఎందుకు సంకల్పించారంటే ఇప్పుడు అనుభవిస్తున్న భోగములు అనిత్యములై ఉన్నాయి, దుఃఖముతో కూడి ఉన్నాయి పైగా. అందుకోసం నిత్యంగా ఉంటుందేమో అని స్వర్గాన్ని పెట్టుకున్నారు. ఆ స్వర్గం కూడా అనిత్యమే అన్నారు. మళ్ళీ ఊరికే కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది తప్ప అదే అనిత్యమే అన్నారు. అమెరికా విజిటింగ్కి వెళ్ళినట్టు, అమెరికా విజిటింగ్ వెళ్తే వాడు 6 మంత్స్ స్టాంప్ వేస్తాడు. 6 మంత్స్ అమెరికాలో కార్లలోనూ తిరగచ్చు, విమానాల్లో తిరగచ్చు, కానీ 6 మంత్స్ అయిపోయినండి మళ్ళీ వాపసు వచ్చేయాలి. అలాంటిది స్వర్గం, అదే అనిత్యత్వ దోషమే. అయితే మోక్షం అని ఇంకోటి పెట్టుకున్నాం, అది కూడా అనిత్యమైతే ఇంకా మీకు వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి ఆ దోషం వచ్చిపోతుంది, ఆ దోషం రాకూడదు. దాన్ని వివరిస్తారు. నహి సహ అస్తి లోకే పరమార్థతః యో నిమిత్తవశాత్ భావాంతరమాపద్యతే నిత్యశ్చేతి. ఇది ఫిజిక్స్ ఉన్నట్టుగా ఉంటుంది, థియరిటికల్ ఫిజిక్స్ లాగా ఉంటుంది. ఈ లోకంలో ఏదైనా ఒక పదార్థము అది నిత్యము, ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారింది అనే పరిస్థితి ఎన్నటికీ ఉండదు. ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మారింది అంటే అది అనిత్యమే అవుతుంది. ఒకవేళ నిత్యమైతే ఇప్పుడు ఏ స్థితిలో ఉందో సర్వకాలముల యందు అదే స్థితిలో ఉంటుంది. ఇప్పుడు వీడు బ్రహ్మ గుణ కాదా అంటే కాదు. భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు అంటే ఆ బ్రహ్మత్వము అనిత్యమైపోతుంది, అనిత్యత్వ దోషం తప్పదు. కాదండి, ఇప్పుడు అబ్రహ్మ భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు, దాన్ని భావాంతరమాపద్యతే. బ్రహ్మ కానివాడు బ్రహ్మ అవుతాడు, ఆ బ్రహ్మ నిత్యము అనడానికి వీల్లేదు. బ్రహ్మ కానివాడు బ్రహ్మ ఏడంటే ఆ బ్రహ్మత్వము అనిత్యమే అవుతుంది. ఒకవేళ ఇప్పుడే బ్రహ్మ అనుకోండి, కాబట్టి బ్రహ్మ అయిన వాడే బ్రహ్మ అవుతాడు అంతే. బ్రహ్మ కానివాడు బ్రహ్మ అవడం అనే ప్రసక్తి లేదు, బ్రహ్మ అయిన వాడే బ్రహ్మ అవుతాడు. దాన్ని నిత్యత్వము అంటారు. మీరు లోకంలో చూసుకుంటే ఎలా ఉంటుందో తెలుసిన, డబ్బు లేనివాడు డబ్బు ఉన్నవాడు అవుతాడు, శక్తి లేనివాడు శక్తి ఉన్నవాడు అవుతాడు, ఆరోగ్యం లేనివాడు ఆరోగ్యవంతుడు అవుతాడు, భోగం లేనివాడు భోగము గలవాడు అవుతాడు, స్వర్గం లేనివాడు స్వర్గ నివాస అవుతాడు. అదంతా అలా ఉంటూ అలాగే అనుకుంటారు, అలాగే అనుకుంటారు, ఇదే పద్ధతి అని అనుకుంటారు. అంతేగాని వాడు ఏదో అదే అవుతాడు అని అనుకుంటారా ఎక్కడనా? కానీ వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికీ ఇక్కడ కొత్తగా అయ్యేదేమీ ఉండదు. వాడు ఏదై ఉన్నాడో అదే అవుతాడు. మరి వేదాంతం యొక్క ప్రత్యేక లక్షణం ఇది. అంచేతనే వేదాంతాన్ని మామూలు ధోరణిలో, మామూలు మీరు లౌకిక ధోరణిలో, లేకపోతే ఈ కర్మలు ఉపాసనలు ఆ ధోరణిలో మీరు వేదాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది మీకు అర్థం కాదు. మీరు పాఠాలన్నీ మొత్తం వాక్యాలన్నీ మీరు చదవచ్చు, మీరు సంస్కృత విద్వాంసులు అయి ఉండొచ్చు, అది మీకు అనుభవానికి రాదు. ఎందుకంటే మీరు కర్మవాసనలను, ఉపాసనలో ఉండే ద్వైత వాసనలను అలాగే అట్టబెట్టుకుని అవి అలాగే ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి కూడా
అంటే మరి బ్రహ్మే అవుతారా అంటే భవిష్యత్తులో బ్రహ్మ అవుతాము అనేటువంటి ధోరణిలో ఉన్న వారికి ఈ తత్వం ఇది అర్థము కాదు. అంటే మీరు అడగచ్చు అలాంటి ధోరణిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరూ వాళ్ళే, ఉన్నవాళ్ళందరూ వాళ్ళే, పీఠాలు మఠాలు వీటి రెంటిలో ఉన్నవాళ్ళందరూ వాళ్ళే. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో బ్రహ్మ అవడం కోసం వాళ్ళు వేచి ఉన్నారు. హోప్ఫుల్లీ భవిష్యత్తులో బ్రహ్మ అవుతారు, ప్రస్తుతానికి బ్రహ్మ కాదు. నేను రాజమండ్రిలో అహం బ్రహ్మాస్మి లాంటి పాఠం ఏదో చెప్పాను, నేను నా సహజ ధోరణిలో నేను చెప్పాను. ఒక ఆయన, ఆయన కోపాన్ని, కోపము ఫ్రస్ట్రేషను ఆయన అట్టి ఆయన ఆపుకోలేకపోయాడు. క్లాసు మధ్యలోనే లేచి, అయితే ఏమంటారండి ఇప్పుడే బ్రహ్మను అంటారా, మేమందరం ఇప్పుడే బ్రహ్మ అని అడిగారు. అవునండి మరి అదే కదా మరి నేను అంటున్నది, మీరు ఇప్పుడే బ్రహ్మ. అయితే మరి ఇంక ఈ కులం మతం ఇవన్నీ అక్కర్లేదంటే అక్కర్లేదండి, మీరు ఇప్పుడే బ్రహ్మ. మరి మీరు చూసుకోండి, కావాలి అవి కావాలా లేకపోతే బ్రహ్మత్వం కావాలా, మీరు చూసుకోండి అది. అంటే ఏమండి అలా చెప్తారు, అలా చెప్పకూడదండి అని ఆయన కోపం. అంతటి పట్టుదల అన్నమాట, ఏమిటి ద్వైతమునందు. సరే నీకు ద్వైతం వినందు అంత పట్టుదల ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ అద్వైతం ఎందుకు అంటావు అంటే మాకు అద్వైతం కూడా కావాలి. మళ్ళీ అదో క్లెవర్నెస్, శంకరాచార్యులు అంటాడు గట్టిగా పిండికట్లు గట్టిగా పెడతాడు. శంకరాచార్యులు అంటాడు శంకర మఠం కడతానంటాడు, శంకరాచార్యులకు అభిషేకం చేస్తానంటాడు, మనం శంకరుని విగ్రహం ఒకటి పెట్టాలంటాడు, ఇవన్నీ చెప్తాడు. మళ్ళీ శంకరులు చెప్పింది ఏమిటో తెలియదు, ఒకవేళ తెలిసినా అది ఇప్పుడు కాదంటాడు. ఇవన్నీ కాంట్రడిక్షన్స్ ఇలా ఉంటాయి. అస్తు, కాబట్టి అది అబ్రహ్మ బ్రహ్మ అయిందంటో మళ్ళీ ఆ బ్రహ్మ నిత్యము అనడానికి వీలు లేదు. తథా బ్రహ్మ విజ్ఞాన నిమిత్తకృత చేత్ సర్వభావాపత్తి నిత్యాచ ఇతి విరుద్ధం. ఇప్పుడు బ్రహ్మోపాసన అంటే అహంగ్రహోపాసనలాగా ఇప్పుడు ఉపాసన చేస్తాడు. ఉపాసన యొక్క లక్షణం ఏమిటంటే ఇప్పుడు మీరు ఆ దేవత కాదు, ఉపాసన చేస్తే ఆ దేవత అవుతారు, అది ఉపాసన యొక్క లక్షణం. ఇప్పుడు మీరు రుద్రుడు కాదు, మీరు రుద్ర జపం చేసినట్లయితే మీరు రుద్రుడు అయిపోతారు. అంచేతనే ఈ ఉపాసకులు కూడా ఎలా ఉంటారంటే కూర్చున్నప్పుడు మామూలుగా పూజకో లేకపోతే ధ్యానానికో జపానికి కూర్చున్నప్పుడు వాళ్ళు ధ్యానం జోలికి రారు, వాళ్ళు జపం అనే అంటారు. వాళ్ళకి తెలుసున్న ధ్యానం జపమే, వాళ్ళు అసలు ధ్యానం అనే మాట కూడా అనరు, జపం అనే మాటే అంటారు. జపానికి కూర్చున్నప్పుడు బాగానే ఉంటాడు, చూడడానికి బాగానే ఉంటాడు, సౌమ్యంగానే ఉంటాడు. జపం చేస్తుండగా చేస్తుండగా అలాగే బిగుసుకుపోయి ఏదో అయిపోతాడు. అదే ఉపాసన యొక్క లక్షణమేది అంటే ఏమిటనమాట, ఉపాసన ఆరంభంలో దేవత కాదు, ఉపాసన చేస్తుండగా చేస్తుండగా ఆ దేవత అయిపోతాడు. అది అలా ఉంటారు. సో వాళ్ళు ఏమంటే అలాగే వీడు ప్రారంభంలో అబ్రహ్మే, అబ్రహ్మయే కాదని బ్రహ్మని చెప్తున్నారు అక్కడ. బ్రహ్మవా ఇదో గ్రాసి అక్కడ బ్రహ్మ అంటే అబ్రహ్మనే బ్రహ్మ అన్నారయ్యా, భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు అనే అభిప్రాయంతో బ్రహ్మ అన్నారు. అయితే ఇప్పుడు ఇప్పుడు అబ్రహ్మే అవుతాడు. ఏమండి ఇప్పుడు ఈ అబ్రహ్మ ఏం చేస్తాడంటే ఈ సర్వము నేనే అని భావన చేసేస్తాడు. చేసేసి సర్వాత్మభావాన్ని పొందుతాడు. విజ్ఞాన శబ్దానికి ఉపాసన అనర్థం, నేను అహంగ్రహోపాసన అని ఒకటి ఉన్నది. ఆ విధంగా ఉపాసన చేసి అంటే అహం బ్రహ్మాస్మి అని జపం చేస్తాడనమాట. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని జపం చేస్తాడు. అలా జపం చేయడం చేత వాడికి బ్రహ్మత్వం వస్తుంది వాడికి. కాబట్టి నీవు బ్రహ్మను ఉపాసన చేసి అబ్రహ్మయే ఉండి బ్రహ్మను ఉపాసన చేసి బ్రహ్మత్వాన్ని పొందాడు, బ్రహ్మత్వాన్ని పొందాడంటే సర్వాత్మభావాన్ని పొందాడు అని చెప్పినట్లయితే అలా అయితే అవ్వచ్చు. కానీ ఆ సర్వాత్మభావం మాత్రం నిత్యము కాజాలదు. ఇప్పుడు ఉపాసకుడు ఏం చేస్తాడు, నేను దేవి ఉపాసన చేస్తున్నానంటాడు. పొద్దున్నే స్నానమది చేసి కూర్చుంటాడు, మాల ఏదో పెట్టుకుంటాడు, పెట్టుకుని అలా జపం చేసేస్తూ ఉంటాడు. ఒకప్పుడు పైకి చెప్తాడు, అలా పైకి మంత్రాలు అవి పైకి చెప్తూ ఉంటాడు. నేను ఒక ఆయన ఎరుగుదాను, ఆయన అలా పైకి చెప్తూ ఉండేవారు, నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అలా చెప్తూ 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 కొంతసేపటికి ఊగిపోయేవాడు ఆవేశంతో. ఆయన అనేవారు కూడా ఏమని ఆ మంత్రాలు చెప్తూ, అవి మంత్రాలనే ఒక అభిప్రాయం, శ్లోకాలు కానీ శ్లోకములను మంత్రములుగా స్వీకరిస్తారు. పురాణ మంత్రములు అని పేరు వాటికి, వేద మంత్రములు కావు. ఆ మంత్రాలతో హోమాలు అవి చేస్తారు, పారాయణలు అవి చేస్తారు, బాగానే ఉంటాయి. దాని మీద నేను చెప్పిన వ్యాసం ఒకటి కూడా ఈ మధ్యన ఇట్ ఈజ్ అండర్ గోయింగ్ సర్క్యులేషన్. నేను ఈ దేవీ మహాత్మ్యం మీద
దీపావళి నాడు లెక్చర్ చెప్పాను. దాన్ని వాళ్ళు మురిసిపోయారు ఆ లెక్చర్కి. నేనేదో దీపావళి నాడు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేసిన దారిని నేను పోయి రెండు మెతుకులు తిని అవతలకు పోయాను. కానీ వాళ్ళందరూ మురిసిపోయి దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసేసి దాన్ని నా మొహాన్ని పెడితే నేను దాన్ని ఎడిట్ చేసి ఇచ్చాను. అది ఇప్పుడు సర్క్యులేట్ అయిపోతుంది. ఈ నమస్తస్య మీదే ఉంది ఆ వ్యాఖ్యానం అంతా కూడా. అలా ఆవేశపడిపోతారు ఈ ఉపాసకులు. ఆరంభంలో బాగానే ఉంటారు, మీతో బాగున్నారా కులసగా ఉన్నారా అని మాట్లాడతారు, కాఫీ అది కూడా పుచ్చుకుంటారు, మామూలు మనలాగే ఉంటారు. కానీ కొంతసేపు అయ్యేప్పటికి ఆవేశంలో పడిపోతారు. ఈ రంగం వస్తుంది చూసారా, ఆ రంగం అమ్మ టు బిగిన్ విత్ ఆవిడ పెంకమ్మ. ఏమండి కొంతసేపు అయ్యేప్పటికి ఆ పూరకం వచ్చేసి ఏమైపోతుంది, ఇప్పుడు రంగం అయిపోతుంది, రంగం అయిపోతుంది, ఆవిడ పెద్దమ్మ అయిపోతుంది. పెద్దమ్మ అయిపోయి ఏమని చెప్తుంది, గోడ కొంచెం ముందుకు జరిపి కట్టాలని చెప్తుంది చోట్ల పెద్ద. ఇలాంటివి ఏమో చూస్తూ ఉంటారు. అంతా కూడా మతాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించేసి అలా తయారు చేసి పెట్టారు. ఏముంది దీంట్లో, దాంట్లో సారమే ఉంటుంది. వాడు క్రిస్టియన్ మిషనరీ వచ్చి దీన్ని అంతనే క్రిటిసైజ్ చేసేస్తాడు, వీళ్ళందరికీ అవును కరెక్టే కదా అని అటుపోతారు. ఎందుకంటే సారం లేకపోతే మతంలో సారమే ఉంటుంది. వీక్ అయిపోతే ఈ విధర్మీయులకు మనం లోకువుగా ఉంటాం. వాడు ఎంత క్రిటిసైజ్ చేస్తాడో అంత క్రిటిసైజ్ చేస్తాడు. ఎనీవే కాబట్టి ఇలాగ బ్రహ్మభావాపత్తి అంటే వీడు టు బిగిన్ విత్ బ్రహ్మ కాదు, కానీ కొంతసేపటికి ఉపాసన బలం చేత బ్రహ్మ అయిపోతాడు. విజ్ఞానం అంటే ఉపాసన. ఆ బ్రహ్మభావాన్ని పొందుట దాన్నే సర్వాత్మభావము అన్నారు. అది నిత్యము అంటే కుదరదండి. అది ఒకనొక ప్రయత్నం చేత బ్రహ్మ విజ్ఞానము నిమిత్తముగా తయారైన బ్రహ్మభావం అయితే, సర్వభావాపత్తి అయితే అది నిత్యం అనుట అది చాలా విరుద్ధమైన మాట. అంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది, కానీ నిత్యము. అది ఎలా కుదురుతుందండి విరుద్ధము? ఇప్పుడు టు బిగిన్ విత్ మీరు వేరు, విష్ణువు వేరు. తర్వాత కొంతకాలానికి మీరు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో సాయుజ్యాన్ని పొందుతారు, అంటే ఐక్యమైపోతారు. అది నిత్యము. ఎలా కుదురుతుందండి? కుదరదు. ఏదో కొంతసేపు విష్ణువుతో సాయుజ్యం పొంది మళ్ళీ బయటపడతారు. ఆయన ఎప్పుడో తగ్గినప్పుడో తుమ్మినప్పుడో మీరు కూడా బయటపడతారు. బయటపడితే మళ్ళీ సెపరేట్ అయిపోతారు, మళ్ళీ ప్రారంభం, మళ్ళీ మీరు భజన అది మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలాగా ఈ రంగం టైప్లో ఉంటుంది. అనిత్యత్వే చ కర్మఫలతుల్యత ఇత్యుక్తో దోష. పోలండి, నిత్యం కాకపోతే కాకపోయింది, అనిత్యమని ఒప్పుకుంటాము. అంటే అనిత్యమైతే కర్మఫలంతో సమానం అయిపోతుంది. ఈ సర్వాత్మభావం అనే మోక్షము కర్మఫలము వంటిదే యగును. కర్మఫలం వంటిదే అయితే ఇంకా అటే పోవచ్చు కదా, ఇదెందుకు అనే ఈ దోషము తప్పనే తప్పదు. కానీ అయితే మీరెలాగ చెప్తారు దీన్ని? మీరు ఎలా పరిష్కారం చేస్తారు? సర్వభావాపత్తి నిత్యమని మీరు ఎలా చెప్తారు? మేము ఎలా చెప్తామంటే, ఇప్పుడే సర్వభావము గలదు, ఇప్పుడే మీరు బ్రహ్మయే. బ్రహ్మ తనను బ్రహ్మగా తెలుసుకుని బ్రహ్మభావనను పొందినాడు అని చెప్తాం. వీడు తెలుసుకోకముందు బ్రహ్మయే, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మయే, తెలుసుకున్న తర్వాత కూడా బ్రహ్మయే. కాబట్టి బ్రహ్మత్వం నిత్యమవుతుంది, మేము అలా చెప్తాం అని అంటున్నారు. అవిద్యాకృత సర్వత్వ నివృత్తి అవిద్యాకృత అసర్వత్వ నివృత్తించేత్ సర్వభావాపత్తిం బ్రహ్మ విద్యాఫలం మన్యసే. సపోజ్ నువ్వు తెలుసుకో, మన్యసే అంటే తెలుసుకో. ఏమని తెలుసుకోవాలి? నీకేమనిపిస్తోంది? నేను సర్వము అని నీకు అనిపిస్తోందా? అనిపించట్లేదు. నేను సర్వము నుంచి విడిపోయిన పరిచ్ఛిన్నుడననే నాకు అనిపిస్తోంది. దాని పేరే అజ్ఞానం. అజ్ఞానము చేత మీకు ఆ సర్వభావము అనుభవానికి రావటం లేదు. పరిచ్ఛిన్న భావమే అనుభవానికి వస్తోంది. కాబట్టి అసర్వత్వము అంటే పరిచ్ఛిన్నత్వము అవిద్య చేత చేయబడినది, అజ్ఞానము చేత చేయబడినది. అటువంటి అజ్ఞానము చేత చేయబడిన పరిచ్ఛిన్నత్వమును తొలగించుట నివృత్తి, దానికే సర్వభావాపత్తి అని పేరు. సర్వభావము ఎప్పుడూ ఉన్నదియే, కొత్తగా వచ్చినదేమీ కాదు. కానీ అనుభవానికి రాకుండగా ఈ పరిచ్ఛిన్న భావం అనేది అడ్డొస్తోంది. ఎందుకు అడ్డొస్తోంది ఇది? ఈ పరిచ్ఛిన్న భావం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానము చేత చేయబడిన పరిచ్ఛిన్న భావము. అజ్ఞానము చేత చేయబడిన అంటే అర్థం కల్పితమైన అని అర్థం. దేనినైతే మీరు అజ్ఞానంతో చేస్తారో అది యథార్థము అన్నటికీ కాదు. కాబట్టి అజ్ఞానము చేత చేయబడిన అనగా కల్పితమైన
పరిచ్ఛిన్న భావమును త్రోసిపుచ్చి తన యొక్క నిత్యసిద్ధమై ఉన్న సర్వాత్మభావమును గుర్తెరుగుటయే మోక్షము అని చెప్పారనుకోండి, దాంట్లో నిత్యత్వానికి భంగము లేదు. మేము ఆ విధంగా చెప్తాము, నువ్వు అలా తెలుసుకో. అప్పుడు అలా తెలుసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు బ్రహ్మశబ్దానికి బ్రహ్మ కాబోయే పరిచ్ఛిన్న వ్యక్తి అనే అర్థాన్ని కల్పించడము తప్పవుతుంది. బ్రహ్మభావి పురుష కల్పన వ్యర్థ స్యాత్. బ్రహ్మశబ్దానికి అర్థం ఏం చెప్తారంటే బ్రహ్మ కాబోయే పురుషుడు అని అర్థం చెప్తారు. అంటే అర్థం ఏమిటనమాట, బ్రహ్మశబ్దానికి ఏమర్థం చెప్పాడో తెలుసునా వీడు? మీరు గమనించారో లేదో, బ్రహ్మశబ్దానికి అబ్రహ్మ అని అర్థం చెప్పాడు. బ్రహ్మ కాబోయే పురుషుడని అన్నాడు అంటే ఏదో బ్రహ్మశబ్దానికి బ్రహ్మతో సంబంధం పెట్టి అర్థం చెప్పినట్టుగా మీకు అనిపిస్తోంది. దాన్ని కొంచెం లోతుగా చూస్తే బ్రహ్మ కాబోయే పురుషుడా? అవునండి. అంటే ఇప్పుడు ఏమిటంటారు, ఇప్పుడు బ్రహ్మ కాదు అంటే బ్రహ్మశబ్దానికి ఏమర్థం చెప్పినట్టు? అబ్రహ్మ అని అర్థం చెప్పాడు. తూర్పుకు వెళ్ళరా అంటే పడమరికి వెళుతున్నట్టుంది. అలాంటి అర్థాన్ని భర్తృ ప్రపంచాచార్యులు చెప్పారు. శంకరాచార్యులు హీ వాజ్ ఎ రివల్యూషనరీ. ఆయన సమయంలో ఆయన ఒక విప్లవ నాయకుడు, ఒక విప్లవం అంటే ఇది రక్తపాతరహితమైన విప్లవం, భావ విప్లవం. శంకరాచార్యులు భావ విప్లవాన్ని తీసుకొచ్చారు. అంచేతనే ఆయన కాలంలో జనులు విప్లవాన్ని ఇష్టపడరు, జనులు కన్వెన్షనల్గా ఉంటారు, వాళ్ళు మార్పుని ఇష్టపడరు. ఎందుకంటే మార్పులో వాళ్ళకు ఉన్నటువంటి భద్రత తొలగిపోతుందేమో అని భయంగా ఉంటారు, ఇన్సెక్యూర్గా ఉంటారు. మార్పు వచ్చిందంటే ఇప్పుడున్న భద్రత ఏదో, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ డెవిల్ అన్నట్టుగా, ఈ నోన్ డెవిలే కానీ ఇది పోయి ఇంకోటి వస్తుందేమో అది అన్నోన్నది, ఆ అన్నోన్ డెవిల్ కంటే ఈ ఉన్న డెవిలేనాయో అనే ధోరణిలో ఇన్సెక్యూర్గా ఉంటారు. కాబట్టి జనులు విప్లవమును ఎన్నడూ స్వాగతించరు. ఈ జనుల స్వాగతంతో సంబంధం లేకుండగా ఆయన విప్లవాత్మకమైనటువంటి రచనలను చేసి భావ విప్లవాన్ని తీసుకొచ్చి భర్తృ ప్రపంచాచార్యులు ప్రవేశపెట్టినటువంటి కాలుష్యాన్ని, ఈ ద్వైతాద్వైత రూపమైన కాలుష్యం, అంటే అద్వైతంలో ద్వైతాన్ని ఎడల్టరేట్ చేయటం, ఆవు నెయ్యిలో ఏదో కొవ్వునో దేన్నో, పశువుల యొక్క కొవ్వునో దేన్నో కల్తీ చేసిన విధంగా అద్వైతంలో ద్వైతాన్ని కల్తీ చేసి ద్వైతాద్వైతం అని పెట్టడం. మీరు మా వాళ్ళే, మీరు మాకే ఓటు వేయండి, అని ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లాగా ద్వైతము మాదే, అద్వైతము మాదే అనేటువంటి ఒక కల్తీని భర్తృ ప్రపంచాచార్యుడు పెట్టాడు. ఆయన దుష్టుడేమీ కాదు. హీ వాజ్ డ్రివెన్ బై సమ్ ఇగ్నరెన్స్, ఒక మూర్ఖత్వంతో డ్రైవ్ అయ్యి అలా పెట్టాడు ఆయన. దానిని శంకరాచార్యులు తునాతునకల కింద ఖండించారు. ఆయన వాళ్ళందరూ ఆ భర్త ప్రపంచ భాషలు చదువుకుంటూ ఉండేవారు, మడిబట్టలు కట్టుకుని. అప్పుడు శంకరాచార్యులు వచ్చి, మీరు చదువుతున్న భాష్యాలు తప్పురా, మీకు తెలియదు పెట్టదు అంటే పోవతలకు అన్నారు వాళ్ళు. అంటే సరే పోతున్నానని ఆయన వెళ్ళిపోయి లోకం మీద పడి సన్యాసిగా బతికి ఆ భాష్యాలని రచించి భర్తృ ప్రపంచాచార్యులను ఆయన త్రోసిపుచ్చినాడు విప్లవాత్మకమైన. తర్వాతి కాలంలో ఏం చేశారు, ఆ శంకరాచార్యుల్ని మళ్ళీ ఆర్థడాక్స్ శంకరుల కింద మార్చేశారు వీళ్ళు. వీళ్ళు ఆయన విప్లవాన్ని వీళ్ళు జీర్ణం చేసుకోలేరు. ఎందుకంటే వీళ్ళకి అభద్రత ఎక్కువ, ఇన్సెక్యూరిటీ ఎక్కువ, తమ అజ్ఞానంలోనే బతకాలని అనుకుంటారు తప్ప ఇంతటి విప్లవాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేరు. అద్వైతం అనేది చాలా గొప్ప విప్లవము. మీరు ఎక్కడ చూసినా ద్వైతం చలామణిలో ఉంటుంది. లోకంలో లోక వ్యవహారాలన్నీ ద్వైతంలో నడుస్తూ ఉంటాయి. పూజలన్నీ, దేవాలయాలు, మఠాలు, మందిరాలు, తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు అన్నీ కూడా ద్వైత వ్యవహారంలో నడుస్తూ ఉంటాయి. ఈ ఉపాసకులందరూ కూడా ఆ ద్వైతం పేరుతోటి పేట్రేగిపోతూ సమాజంలో ఉపాసన యొక్క జిడ్డుని ప్రసారం చేసేస్తూ ఉంటారు. ఆ వాతావరణంలో మీరు అద్వైతం అనేప్పటికీ అది విప్లవం కింద ఉంటుంది. వాళ్ళు తట్టుకోలేరు, దాన్ని జీర్ణించుకోలేరు. అంచేత వాళ్ళు ఏం చేశారంటే అలాగనే విదిలిపెట్టను లేరు, మింగను లేరు, కక్కను లేరు. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే ఆ అద్వైతానికి మతం రంగు పులిమేశారు. అంటే ఏంటి అద్వైత మతము అని మతం చేసి, అద్వైతం మతం కాదు అది, అద్వైత మతము అని మతం చేసేసారు. మతం చేసి దానికి ఒక టెంపుల్ కట్టేశారు. కట్టేసి దానికి ఒక లింగము, లింగం అంటే చిహ్నము, ఒక చిహ్నం పెట్టేశారు. మున్నం చేసుకో,
గట్టిగా అడ్డంగా గీతలు పెట్టు, అది అద్వైతం అవుతుంది అని దానికి ఒక చిహ్నం పెట్టేశారు. చిహ్నం పెట్టేసి దాన్ని ఒక కల్ట్ కింద తయారు చేసి దాన్నే కాలక్షేపం, ద్వైతంలో బతుకుతో ఊరికే పేరుకు మాత్రం అద్వైతం అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దట్ ఈజ్ వాట్ దే డూ. సో దే కన్వర్టెడ్ శంకర ఇంటూ ఎన్ ఆర్థడాక్స్ నైదర్ ద్వైతి నార్ అద్వైతి సిచ్యువేషన్, అలా కన్వర్ట్ చేసి పెట్టారు. శంకర విజయములు అనే గ్రంథముల ద్వారా వాళ్ళు సాధించినటువంటి కలి దోషము ఇది తప్ప మరి ఒకటి లేదు. ఆ శంకర విజయములన్నీ కూడా వీళ్ళ యొక్క కపోల కల్పనలు, అజ్ఞానులు తమ అజ్ఞానాన్ని శంకరాచార్యుల మీద రుద్ది కల్పించినటువంటి కల్పనలు తప్ప వేరే ఏమీ కాదు. ఇదంతా మీరు ఎలా చెప్తున్నారంటే, మరి ఈ వాక్యాలు చూస్తే మీరు నేను చెప్తున్నది మీకు అర్థం అవ్వట్లేదా? ఇట్ ఈజ్ లైక్ దాట్. ప్రాగ్ బ్రహ్మ విజ్ఞానాదపి సర్వో జంతు బ్రహ్మత్వాత్ నిత్యమేవ సర్వభావాపన్న పరమార్థత. బ్రహ్మ విజ్ఞానం వీడి కలక్కముందు కూడా, బ్రహ్మజ్ఞానం కలక్కముందు కూడా సకల ప్రాణులు, కేవలం మానవులు మాత్రమే కాదు సకల ప్రాణులు కూడా బ్రహ్మరూపులయ్యే ఉన్నారు. కాబట్టి వాళ్ళు బ్రహ్మరూపులే కనుక వాళ్ళ యందు సర్వాత్మభావము నిత్యముగా సిద్ధమయ్యే ఉన్నది. పరమార్థముగా మనందరము కూడా సర్వాత్మభావంలోనే ఉన్నాము పరమార్థంగా. దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. దాన్ని మీరు తెలుసుకోవడమే ఆలస్యము. కానీ అజ్ఞానం చేత బ్రహ్మ అయి ఉండి, అజ్ఞానం చేత అబ్రహ్మత్వాన్ని తన మీద ఆరోపించుకుంటూ ఉంటాడు. వాడు రాజకుమారుడు అయ్యుండి అజ్ఞానం చేత తాను బందిపోటు దొంగ. బందిపోటు దొంగ అంటే అభిప్రాయం రాజకుమారుడు కాదని. ఆ కథలో బందిపోటు దొంగ అయ్యాడు. ఆ కథ ఇంకోలా ఉంటే ఇంకోటి అవుతాడు. ఏదో జనరల్ పెర్సన్ అని అనుకుంటున్నాడు తప్ప, తాను ఒక దొంగని అనుకుంటున్నాడు తప్ప, తానే రాజకుమారుడు అని వాడు అనుకోవటం లేదు. ఎందుకు అనుకోవటం లేదు? రాజకుమారుడు అవునా కాదా? అవును. మరి ఎందుకు అనుకోవటం లేదు అంటే అజ్ఞానము చేత. అవిద్యయాతు అబ్రహ్మత్వం అసర్వత్వం చ అధ్యారోపితం. టు ఆన్ ది అదర్ హ్యాండ్, అవిద్యయ అజ్ఞానము చేత నేను బ్రహ్మను కాను అని తన మీద అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకుంటాడు. వీళ్ళు పండితులు ఏం చేస్తారు? పండితులు చేస్తే మనం క్వశ్చన్ చేయాలి. పామరుణ్ణి మీరు ఏం క్వశ్చన్ చేస్తారండి? పామరుణ్ణి వాడు ఏదో పూజ ఏదో చేసుకుంటూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రహ్మరా అని మనం చెప్పను చెప్పం. వాడు బ్రహ్మ అయ్యుండి కూడా వేరే పూజ చేస్తున్నాడని మనం తప్పు పట్టణం పట్టాం. పండితులు, వేదాంత పండితులు, అద్వైత పండితులు చేసేటువంటి పని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు పండితులు అయ్యుండి కూడా తమ యందు అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకుంటారు. వాడు ఏమని చెప్తాడు? పుస్తకం ముట్టుకోవడం, పుస్తకం ఓపెన్ చేయడానికి ముందు నేను అబ్రహ్మను అని ప్రతిజ్ఞ చేస్తాడు. నేను బ్రహ్మను కాను బాబోయ్, నేను ఫలానా కులం వాడిని, ఫలానా మతం వాడిని, చాలా పరిచ్ఛన్నుణ్ణి, భార్య నలుగురు పిల్లల వాడిని నేను, నేను బ్రహ్మను కాదండోయ్ అని మొత్తం అంతా చాటింపు వేసి అప్పుడు పుస్తకాన్ని కుట్టుకుంటాడు. పుస్తకం తెరుస్తాడు. పుస్తకం తెరవగానే అహం బ్రహ్మాస్మి అని ఉంటుంది. దాని మీద పెద్ద విచారం చేస్తాడు గంటసేపు. గంటసేపు అయిన వెంటనే మళ్ళీ శాంతి మంత్రాలన్నీ చదివేసి ఆచమనం చేసేసి మళ్ళీ ఏమండోయ్ నేను బ్రహ్మను కానుండోయ్, నేను నలుగురు పిల్లల తండ్రి నుండోయ్, నేను ఎందుకు కొరగాని వాడినండోయ్ అని మళ్ళీ అనౌన్స్ చేసేసి చేతులు దులుపుకుంటాడు. అర్థమైందండి? పైగా మీకు కూడా చెప్తాడు, మీరు కూడా బ్రహ్మలు అనుకోకుండా చక్కగా ఈ కర్మలో అవి చేసుకోండి, దానాలు ధర్మాలు చేసుకోండి, అంతేగాని మేమే బ్రహ్మలం అని చెప్పేసి ఈ వేషాలు వేయొద్దని చెప్పి చెప్తాడు. అది పాఠం. ఎంత విరుద్ధమో చూడండి. ఇప్పుడు ఒక అద్వైత పీఠాన్ని అధిపతి వచ్చారనుకోండి ఊళ్ళోకి, ఆయన మనల్ని అందరినీ కూర్చోబెట్టి ఏమని చెప్పాలి? ఎవర్రా, మీ స్వరూపం బ్రహ్మ, మీరు పూర్ణులు, మీ పూర్ణత్వాన్ని తెలుసుకోండి, ఈ పరిచ్ఛేదములలో ఈ అల్పత్వ భావనలలో మరగ్గిపోతూ అలా ఉన్నారేమిటి అని చెప్పాలా అక్కర్లేదా? చెప్తారా? అది అలా ఉంటారు. పూజ ఏడల వ్యతిరేకం కాదు, ద రాంగ్ మెసేజ్. సో ఇదంతా అజ్ఞానము చేత వీడు అబ్రహ్మత్వాన్ని తన మీద ఆరోపించుకుంటాడు. అబ్రహ్మత్వము ఉన్నా అసర్వాత్మత్వము ఉన్నా ఒకటే, తాను సర్వము కాదు అనే అజ్ఞానంలో ఉంటాడు. ఇది అజ్ఞానము. ఆరోపణ ఎలాంటిదంటే, యథాశుక్తికాయాం రజతం వ్యోమ్నివా తలమలవత్వాది. ఆల్చిప్పను చూసి ఇది వెండి అంటూ ఉంటాడు.
శుక్తికాయాం రజతం. అలా ఎందుకన్నాడంటే వీడికి వెండి మీద వ్యామోహం. వీడు వెండి మనుషులు, వెండి మనుషులు. నేను వెండి కంచంలో భోజనం చేయాలి. ఎందుకు వెండి కంచంలో భోజనం చేయడం? వెండి గ్లాసులో మంచినీళ్ళు తాగాలి. వెండి గ్లాసులో కాఫీ కూడా తాగుతారు జనాలు. అంటే తలారిపోయిన తర్వాత తాగుతారని అనుకోవాలి. ఎందుకు వెండి గ్లాస్? ఎందుకండి? మామూలు స్టీల్ గ్లాసులో తాగచ్చు కదా. స్టీలు ఐరన్ తాగం మేము. మేమేమో మడి, మాకు ఐరన్ పడదు. మరైతే నేను మీకు ఒక మాట చెప్తా తెలుసుకోండి, వెండిలో కొంత ఐరన్ కంటామినేషన్ ఉంటుంది. మీ దేహంలో కూడా మీరు ఎంత బరువు ఉన్నారు ఇప్పుడు? బాగా పొట్టాది పెంచాం, 90 కేజీలు ఉన్నాం. ఈ 90 కేజీల్లో 1 కేజీ ఐరన్ ఉంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ ఉంటుంది కదండి రెడ్ బ్లడ్ సెల్స్లో. హిమోగ్లోబిన్ సెంటర్లో ఏముంటుంది? ఐరన్ అయాన్ Fe3+ ఉంటుంది. Fe అంటే ఐరన్, 3+, అది సెంటర్లో ఉంటుంది. దాని చుట్టూ మాలిక్యూల్ ఏదో ఉంటుంది, అది హిమోగ్లోబిన్. రక్తంలో ఐరన్ ఉంది కాబట్టి, రక్తంలో ఐరన్ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ ఐరన్ తీసేసి వెండి పెట్టుకుంటావా? అంటే ఐరన్ అమంగళం కదా, ఐరన్ శని కాబట్టి అమంగళం కనుక వెండి పెట్టుకో, పని అయితే తీసేసి వెండి పెట్టుకో. దేహంలో వెండి లేదు, దెర్ ఇస్ నో సిల్వర్ ఇన్ ది బాడీ, బట్ దెర్ ఇస్ 1 కేజీ ఐరన్ ఉంటుంది. వీడిని తగలబెడితే వీడి శరీరం నుంచి 1 కేజీ ఐరన్ వస్తుంది. ఏమిటనుకుంటున్నారు? వీడేమో ఐరన్ నాకు పనికిరాదంటాడు. అరే దిమాగ్ నహి హాయ్. ఈ మాట చెప్పారనుకోండి ఆయన ఉద్దర బాబు, ఆయన ఇలాంటివన్నీ చెప్పాడు పక్కన పెట్టాడు. సైన్స్ పనికిరాదు. ఒక ఆయన అన్నారు, ఈ సైన్స్ మాకు చెప్పండి వద్దన్నారు. అంటే నేను మైక్లో మాట్లాడుతున్నారు. మీరు మైక్లో మాట్లాడుతున్నారు, అది సైన్సేనా అండి? అలాగే సైన్ మైక్లో మాట్లాడుతూ మరి సైన్స్ వద్దని అల్డా జాయిగా లేదని అల్డాలు లేరు, అలా ఉంటారు. సో ఆకాశమునందు తలమలవత్వాది. ఆకాశాది తలం. తలం అంటే బోర్లిగించిన గుండిగవలే నున్నది. ఆకాశం ఎలా ఉంది అంటే బోర్లిగించిన గుండిగవలే నున్నది, అలాగే ఉంటుంది. ఇప్పుడు పూర్వం వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కూర్చోడానికి ఓ గుండిక తీసుకుని దాన్ని బోర్లిగించి దాని మీద కూర్చునేవారు. నేను ఎరుగుది రా సంగతే, ఓ గుండికి పట్టుకుని వెళ్ళడం. ఎక్కడికైనా బయట ఏదో హరికథ అయినా ఏదో అవుతుంది అనుకోండి, కింద కూర్చుని వినాలి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కాబట్టి. ఓ గుండిగో బిందో ఏదో ఒకటి కొంచెం ఆ షేప్లో ఉన్నది పట్టుకు వెళ్ళి అది అక్కడ పెట్టి తిరగేసి పెట్టి దాని మీద కూర్చోడం. సో అలా ఉంటుంది ఆకాశం, అలా ఉంటుంది, అలాగే ఉంటుంది ఆకాశం. ఆకాశంలో మలినం ఉంటుందా? ఉండదు, కానీ యథార్థంగా ఉంటుందంటారు. వీళ్ళు కథ ఏమని చెప్పారో తెలుసిన, వామనుడు అలా పెరిగి 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 ఇంతింత వటుడు ఇంతయ్యో పెరిగి పెరిగినప్పుడు ఎంతలా పెరిగిపోయాడంటే భూలోకాన్ని స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించేసేలా పెరిగిపోయి ఆకాశం అనే డోమ్ దాకా పెరిగిపోయాడు. పెరిగిపోతే ఆ డోమ్ అడ్డొచ్చి, మరి అడ్డు రాదు, ఆ డోమ్ అడ్డొచ్చింది. అడ్డొస్తే ఒక్క పోటు పొడిచాడు దాన్ని, అది చిల్లు పడింది. ఆ చిల్లులోంచి అవతలకి పెరిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కంగారు పడిపోయి ఇచ్చి, ఏమిటండి ఈ డోమును కూడా చిల్లు చేసుకుని వచ్చేసాడు ఏమిటి అని ఆ బ్రహ్మదేవుడు ఏవో పూజలు అవి చేసాడు. ఎలా ఉంది ఈ కథ? ఈ కథ చూసి నేను మొట్టమొదట అయ్యే వెళ్ళొస్తుంది. శంకర భాష్యంలో ఆయన తలమును అధ్యారోపణం చేస్తారు అజ్ఞానం చేతని చెప్పిన మాటని వీళ్ళు పట్టుకుని ఏదో ఆయన అన్నందుకైనా పోనీ తెలుసుకోకుండగా ఈ కథను ఇలా పెట్టుకున్నారు. పురాణాలలో వీళ్ళు పెట్టుకున్న అన్ని పురాణాలు కాదు, వీళ్ళు పెట్టుకున్న పురాణాలు ఇలా ఉంటాయి. అది ఎలా ఉంది ఆ కథ? ఆ కథ ఎలా, ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆ కథ? మీకు ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఆ కథ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పైన డోమ్ కలదు అనే అజ్ఞానం నుంచి రాలేదా కథ అది? అది కాబట్టి అలాగే పైన డోమ్ ఉందంటాడు వీడు. అలాగే తన యందు లేని అజ్ఞానమును తన యందు ఆరోపించుకుంటాడు. తథా ఇహ బ్రహ్మణి అధ్యారోపితం అవిద్యయా అబ్రహ్మత్వం అసర్వత్వం చ బ్రహ్మ విద్యయా నివర్త్యతే ఇతి మన్యసే యది. అయ్యా మీరు తెలుసుకోవాలి, మన్యసే అంటే మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్నట్లయితే, ఏది అంటే అయితే, మీరు తెలుసుకున్నట్లయితే ఏమని తెలుసుకోవాలి? ఎలా అయితే ఆల్చిప్పయందు వెండిని ఆరోపించారో
ఆకాశమునందు తలమును మలవత్వమును, మలమును మలముంటే మాలిన్యమును కలిగి ఉండుటను ఆరోపించినారు. అలాగే నా యందు బ్రహ్మనే అయి ఉన్న నా యందు అజ్ఞానము చేత అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకున్నాము. నేను బ్రహ్మని కాను, నేను జీవుడను, నేను అయోగ్యుడను, సుఖిని దుఃఖిని అని వీడు ఆరోపించుకుంటాడు, అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకుంటాడు. ఎందుకు ఈ ఆరోపణ ఎందుకు చేస్తున్నాడంటే అజ్ఞానం అలాంటిది. అజ్ఞానము చేత అబ్రహ్మత్వాన్ని ఆరోపించుకుంటాడు. ఎప్పుడైతే పరిచ్ఛిన్నత్వాన్ని పెట్టుకున్నాడో అసర్వత్వాన్ని కూడా ఆరోపించుకున్నట్లే తాను సర్వాత్మ అయి ఉండి కూడా అసర్వత్వాన్ని, అసర్వాత్మభావాన్ని తన మీద వేసుకుని కూర్చుంటాడు. కూర్చున్నవాడిని ఆ బ్రహ్మ విద్య ఏం చేస్తుంది? ఆ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. బ్రహ్మ విద్య నివర్త్యతే, ఈ ఆరోపించుకున్నటువంటి అబ్రహ్మత్వము అంటే బ్రహ్మ కాని స్థితి అజ్ఞానము, అది అజ్ఞానము చేత ఆరోపితమైనది, బ్రహ్మ విద్య చేత అది తొలగిపోతుంది అని నువ్వు తెలుసుకున్నట్లయితే ఇది మన్యసేయది. అప్పుడేమవుతుంది? తదాయుక్తం. అప్పుడు ఇలా అర్థం చెప్తే చాలా బాగుంటుంది. ఎలాగా? యత్, యత్ అంటే ఏదనగా, పరమార్థత ఆసీత్ పరం బ్రహ్మ, బ్రహ్మశబ్దస్య ముఖ్యార్థభూతం, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ ఇత్యస్మిన్ వాక్యే ఉచ్యతే ఇతి వక్తుం. మీరు అలా తెలుసుకున్నట్లయితే మనం ఇప్పుడు బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అనే వాక్యాన్ని చేపట్టి అక్కడ బ్రహ్మంటే వీడు పరమార్థముగా బ్రహ్మయే అయి ఉన్నాడు, బ్రహ్మయే అయి ఉండి బ్రహ్మరూపుడుగానే ఉండెను అని మనం బ్రహ్మశబ్దానికి ముఖ్యమైన అర్థమే, కాబోయే బ్రహ్మని కాదు. కాబోయే బ్రహ్మ అంటే అముఖ్య బ్రహ్మ అవుతుంది. ప్రస్తుతానికి బ్రహ్మ కాదు, భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు అనే గౌణార్థాన్ని కాదయా, అనే అముఖ్యార్థాన్ని కాదు. ఇప్పుడు వీడు బ్రహ్మే, గతంలోనూ బ్రహ్మే, భవిష్యత్తులోనూ కూడా బ్రహ్మయే అనే ముఖ్యార్థాన్ని మనం చెప్పినట్లు అవుతుంది. ఆ విధంగా ఇక్కడ బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అంటే ఏమర్థం చెప్తాం? బ్రహ్మయే అయి ఉండెను అనే అర్థాన్ని చెప్తాం. ఎప్పుడైతే అలాంటి అర్థాన్ని చెప్పామో ఏమవుతుందో తెలిసినప్పుడు యథాభూతార్థవాదిత్వాత్ వేదస్య, వేదము ఉన్నదాన్ని చెప్తోంది తప్ప ఉన్నదానిని మభ్యపెట్టి ఏ కారణం ఈ కారణంతో ఆ కారణంతో మరోలా చెప్పే ప్రయత్నం చెయ్యదు వేదము. ఇప్పుడు ఎవడైనా వీళ్ళందరికీ అలా చెప్పకూడదండి, చెప్తే తెలిసిపోతుందా ఏమిటి, వాళ్ళు ఎందరో తెలిసిపోతారా ఏమిటి, ఎన్ని జన్మలైతే తెలుస్తుంది, కాబట్టి అలా చెప్పకూడదు, వాళ్ళకి ఎంత చెప్తే అవసరమో అంతే చెప్పాలి అన్నారనుకోండి, అంటే ఏమిటి వాళ్ళు చెప్తున్నది ఎలా ఉంది? సత్యము ఒకటి, చెప్పేదాన్ని మోడిఫై చేసి ఎడిట్ చేసి చెప్తున్నట్టుగా తెలియలేదు, అలా చెప్పచ్చా? తప్పు కాదు, అసత్యం చెప్పినట్టు కాలేదు. తెలుసుండి ఇంకోలా చెప్తే అసత్యం చెప్పినట్టు కాలేదు. యథాభూ వేదం ఎలా చెప్తుందంటే యథాభూతార్థవాదిత్వాద్ వేదస్య, వేదము ఎలా ఉందో వస్తువు ఆ విధంగానే చెప్తుంది తప్ప దాన్ని ఎడిట్ చేసి దానికి కొంచెం మసిపూసి మారేడుకాయ చేసి ఇటు తిప్పి అటు తిప్పి మరోలా మార్చి చెప్పడం అనే పని వేదం చేస్తుందండి? ఎన్నడూ చెయ్యదు. అదే సత్యం చెప్పాలి, అయితే నోరు మూసుకుని ఊరుకోవాలి. నతు ఇయం కల్పనా యుక్తా బ్రహ్మశబ్దార్థ విపరీత బ్రహ్మభావీ పురుషో బ్రహ్మా ఇత్యుచ్యతే ఇతి. అలాగే ఉన్నదాన్ని చెప్పాలి, కానీ ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం బ్రహ్మ కాదండి. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అని వేదము బ్రహ్మని పట్టుకుని బ్రహ్మ అంటలేదు. కాబోయే బ్రహ్మ, భవిష్యత్ కాలంలో బ్రహ్మ కాబోయేవాడు ఇప్పుడు బ్రహ్మ కానివాడిని పట్టుకుని బ్రహ్మ అంటోంది తప్ప బ్రహ్మనే పట్టుకుని బ్రహ్మ అంటలేదు. కాబట్టి బ్రహ్మశబ్దానికి అర్థము బ్రహ్మ కాదు, బ్రహ్మశబ్దానికి అర్థము భవిష్యత్తులో బ్రహ్మ కాబోయే పురుషుడు అనే విపరీతమైన అర్థమును కల్పించుట తప్పు, నా యుక్త. అలాంటి అర్థాన్ని కల్పించకూడదు. ఒకప్పుడు ఎలా వస్తుందంటే
మీరు ఉన్నదానిని యథాతథంగా చెప్పడంలో ఒక గుణం ఉంటుంది. ఆ గుణాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు ఒకరు నా దగ్గరికి వచ్చారు, వచ్చిన్నారు, ఏమండి మా తండ్రి గారు పోయారు, ఆయన స్వర్గానికి వెళ్లకుండగా మధ్యలో అటక్ అయిపోయి ఉన్నారు, ఆగిపోయి ఉన్నారు, అంచేత మీరు దానికి ఏదైనా ఉపాయం ఏదైనా మంత్రం ఏదో చేస్తే నేను ఏదైనా ధనాన్ని ఖర్చు పెడతాను అని చెప్పారు. అంటే నేను అవునండి, నేను కూడా ఆలోచించి అవునండి నిజమే, మీ తండ్రి గారి పేరేమిటి, గోత్రం ఏమిటి, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పోయారు, ఆవేళ పోయారు, ఆవేళ తిథి ఏమిటి, అష్టమి, ఓహో అష్టమి నాడు పోయారా, అయ్యయ్యో నవమి నాడు పోయి ఉండాల్సిందే, అష్టమి నాడు పోయారా, సాయంకాలం పోయారా, సంధ్యాముహూర్తంలో పోయారా, రాత్రి పోయారా, రాత్రి 11 పోయి, ఓహో నిశా సమయంలో పోయారా, అలాగా అది అంధకారంతో ఉంటుంది కదా, ఆ రాక్షసులందరూ కూడా సంచారం చేసే కాలం అది, అందుకోసం ఆ టైంలో పోయారు కాబట్టి ఆయన అటక్ అయ్యారనమాట. నాకు అర్థమైంది, అవును ఆయన అటక్ అయ్యారు. ఇప్పుడు మనం ఉపాయం చేద్దాం, ఆయన దాన్ని బయటపడే ఉపాయం మనం చేద్దాం, మీరేం చింత చేయకండి, నేను మీకు హామీ ఇస్తున్నాను అని నేను చెప్పవచ్చునా? అలా చెప్పవచ్చునా? నేను అడిగాను, అసలు ఆయన అటక్ అయ్యారని మీకు ఎలా తెలిసిందండి? అంటే నేను ప్రయాగలో పిండం వేస్తున్నప్పుడు అక్కడ ఉండే పండితుడు చెప్పారండి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు ఓపెన్ మైండ్ లేకపోతే వాళ్ళు వినరు. సో తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, చేరి మూర్ఖుని మనంబు రంజింపరాదు. కాబట్టి వాళ్ళు వినరు. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే మీ అభిప్రాయం తెలుసుకుని మీరు నాకు సలహా చెప్తారు. నాకు సలహా అంటే మీరు ఏదైనా కర్మకాండ చేసుకునే వాళ్ళకి నేనేం సలహా చెప్తాను? నేను మీరేదో చేద్దామని వచ్చినప్పుడు అదేదో చేసుకోండి, ఆ దారిలో మీరు వెళ్ళండి, మళ్ళీ మధ్యలో నా సలహా ఎందుకు? అలా కాదు, నాకు ఎవరో సలహా చెప్పారు, ఆయన స్వామీజీని అడగండి, ఆయన కొంచెం దాన్ని రేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు, అందుకోసం మీ దగ్గరికి వచ్చారు. అచ్చా, మీకు రేషనల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నమాట? అవును. ఆర్ యూ ష్యూర్? ఎస్. మీరు రేషనల్ అంటున్నారే, ఆయన చెప్పింది మీరు ఈ వారం రోజులు నమ్ముతూ ఉన్నారు, మీరు అది ఎటువంటి రేషనల్ అనుకున్నారు మీరు? అసలు ఐ డౌట్ యువర్ రేషనాలిటీ. అంటే ఏదో పొరపాటు అండి, నేను ఐఎమ్ ఏ రేషనల్ పర్సన్, అప్పుడు అలా ఆ దుఃఖంలో అలా అనిపించింది, మీరు నాకు చెప్పింది నేను స్వీకరిస్తాను. అయితే చెప్తున్నా వినండి, మీ నాయనగారు ఆ పరమాత్మ నుండి వచ్చారు, నేను అక్కడి నుంచే వచ్చాను, మీరు అక్కడి నుంచే వచ్చారు, ఈ కుక్క నక్క దోమ అన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చాయి, ఉపనిషత్తులు అలా చెప్తున్నాయి. సో సత్తు నుంచి వస్తున్నారు, మళ్ళీ సత్తులో కలుస్తున్నారు. ఇప్పుడు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? బంగారం నుంచి వచ్చాయి. మట్టి కుండా బాణా మొదలైనవి ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టి నుంచి వచ్చాయి. అదేవిధంగా సకల ప్రాణులు కూడా ఆ సమష్టి ప్రాణశక్తి సమాహార స్వరూపుడైన పరమాత్మ నుండి వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఒకే ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చినట్టుగా మనందరం కూడా ఒకే పరమాత్మ నుండి వచ్చినాము. ఓకే, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. ఈ బల్బు ఫ్యూజ్ అయిందనుకోండి, బల్బు ఫ్యూజ్ అయిపోయిందనుకోండి, ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఉందా ఎలక్ట్రిసిటీ? ఉంది. బల్బు ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందా? ఉంది. అది ఫ్యూజ్ అయిందని ఊరికే ఊహించండి. ఎప్పుడైనా బల్బు ఫ్యూజ్ అవ్వడం చూశారా? చూశాను. ఇది ఫ్యూజ్ అయిందని ఊహించండి. ఊహించాను. ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడికి వెళ్తుంది? ఏ పవర్ హౌస్ నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీశైలం నుంచి వచ్చింది, మళ్ళీ శ్రీశైలమే వెళ్ళిపోతుంది, అంతే కదా. అలాగే మనందరం కూడా ఒకే పరమాత్మ నుండి దగ్గర నుంచి వచ్చాము, మళ్ళీ మనం దేహత్యాగం చేసినప్పుడు అక్కడికే వెళ్ళిపోతాము. కాబట్టి మీ నాయనగారు పరమాత్మలో విలీనమైపోయారు, ఎప్పుడో తెలిసినా పోయిన మరుక్షణంలోనే. మళ్ళీ మీరు వారం రోజుల తర్వాత గయ్య వెళ్ళి, ఇంకో 15 రోజుల తర్వాత హృషికేశ్ వచ్చి, ఇదంతా కూడా మీ అజ్ఞానము తప్ప వేరే ఏమీ కాదు. ఆయన ఎప్పుడో పరమాత్మ ఎందు విలీనమైపోయారు. అమ్మయ్యా నాకు మనస్సుకి విశ్రాంతి. మరైతే శ్రాద్ధం చేయటం ఎందుకు అంటే నేను అడిగాను, మీరు దేవుణ్ణి ఎందుకు పూజిస్తారు? దేవుణ్ణి ఎందుకు పూజిస్తారు? మీకోసం పూజిస్తారా, దేవుడి కోసం పూజిస్తారా? నైవేద్యం ఎందుకు పెడతారు? మీకోసం పెడతారా, దేవుడి కోసం పెడతారా? ధూపం ఎవరికి ఇస్తారు? మీకోసం పెడే ధూపం ఇస్తారా, దేవుడి కోసం ఇస్తారా? మీరు దేవాలయ శాఖ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు దేవుడి కోసం ఇస్తాము అని చెప్తారు. వాళ్ళు
దేవాదాయ శాఖ వాళ్ళని అడిగారు అనుకోండి, అక్కడ ఒక శాస్త్రి గారు ఒక ఆయన ఉంటారు, పెద్ద జీతం పుచ్చుకుంటూ ఉంటారు అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, మన కోసం ఏమిటండి, మేము ఉన్నది దేవుడి కోసం ఉన్నాం, దేవుడికి సేవ చేయడం కోసం ఉన్నాం మేము, మా ఉద్యోగం ఏది, మా ఉద్యోగం ఏమిటి, దేవుడికి సేవ చేయడం, మేము పునుకు జువ్వాది మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలని దేవుడికి ఇచ్చి ఆయనకి పాపం బ్యాడ్ స్మెల్ లేకుండా చేయడం కోసం, ధూపం పెట్టి ఆయనకి ధూప సేవ చేయడం కోసం, దీపం పెట్టి చీకటి లేకుండా సేవ చేయడం కోసం, వడలు లడ్డూలు నైవేద్యం పెట్టి ఆయన ఆకలి లేకుండా చేయడం కోసం ఉన్నది మేము అందుకోసం అని చెప్తారు వాళ్ళు. మీరు అలాగే మాట్లాడతారా, మాట్లాడరు కదా. కాబట్టి దేవుడికి పూజ చేసేది దేవుడి కోసమా మీకోసమా, మా కోసమే. అలాగే తండ్రి గారికి సేవ చేసేది కూడా తండ్రి గారి కోసం కాదు, మన కోసం. తండ్రి గారికి తద్దినం పెట్టి దేనికి, తండ్రి గారి కోసం కాదు మన కోసం. ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే ఎలాగా. కాబట్టి శ్రాద్ధము, దేవుడి పూజ ఎలా కనపడుతుంది, అంతా దేవుడికి చేస్తున్నట్టుగా కనపడుతుంది, కానీ సత్యం ఏమిటి, అంతా మన కోసం చేసుకుంటున్నాం. అలాగే శ్రాద్ధంలో కూడా అంతా పితృదేవతకి చేస్తూ, పితృదేవత అన్నారు కదా, మీ నాన్నగారికి చేయట్లేదు, మీ నాన్నగారు లేరు అక్కడ, పితృదేవతయే కలదు, మీ నాన్నగారు దేవత అయిపోయారు ఎప్పుడో, ఆ దేవుళ్ళు కలిసిపోతే దేవతే అవుతారు. కాబట్టి వారికి వారికి చేస్తున్నట్టు ఉంటుంది మొత్తం తంతంతా కూడా, కానీ అంతా మీకోసమే చేసుకుంటున్నారు. ఆయన చాలా సంతోషం అండి. అయితే నేను వెళ్ళి ఇంకా శ్రాద్ధకర్మ చేసుకుంటాను, చేసుకోండి, నేను కూడా వస్తాను, నేను కూడా వెళ్ళాను ఆయన శ్రాద్ధకర్మకి. వెళ్ళడం అంటే వెళ్ళి అక్కడ ఏదో పిండాలో అని కాదు, ఉడికే వెళ్ళి ఆశీర్వచనం చేసి రావడం గంగ ఒడ్డున. కాబట్టి మీరు మనిషికి సత్యాన్ని చెప్పాలి, అసత్యాన్ని చెప్పకూడదు, వాడి అజ్ఞానాన్ని సపోర్ట్ చేసిగా చెప్పకూడదు, వాడి అజ్ఞానాన్ని కొట్టిపారేసేట్లా చెప్పాలి. ఒకప్పుడు వాడు దానికి తగి ఉండడు, అప్పుడు పరిస్థితికి తగ్గట్టుగా ఏదో చేయాల్సి ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితులలోనూ అసత్యం మాత్రం చెప్పకూడదు, వాడు రాంగ్ ఇంప్రెషన్తో పోయిట్లా మాత్రం చెప్పకూడదు. కాబట్టి వాడు బ్రహ్మయ్యే ఉండగా బ్రహ్మశబ్దానికి అర్థం ఏమిటి, బ్రహ్మ అని అర్థం. ఆ శబ్దానికి అర్థం చెప్పడం మానేసి దానికి విపరీతంగా బ్రహ్మభావి పురుష బ్రహ్మ అనే విపరీతార్థాన్ని చెప్పడము తప్పు. ఎందుకంటే అలా చెప్తే ఏమవుతుందో తెలుసిన, శ్రుతహాన్యశ్రుత కల్పనాయాహ అన్యాయత్వాత్ మహత్తరే ప్రయోజనాంతరే అసతి. ఎందుకంటే అక్కడ వాక్యం ఉన్నది, ఏదో పదం వినబడుతోంది, ఏమని, బ్రహ్మ ఉండెను అని వాక్యం, అదే వినబడుతోంది. ఆ వాక్యం వినబడగానే ఒక అర్థం బుద్ధికి వస్తుంది, ఆ వినబడే అర్థాన్ని మనం విడిచిపెట్టేసి అక్కడ లేని అర్థాన్ని ఆరోపణ పెట్టడం తప్పు. శ్రుత హాని, హాని అంటే విడిచిపెట్టడం, ఉన్న అర్థాన్ని కనబడుతున్న వినబడుతున్న అర్థాన్ని విడిచిపెట్టడం, కనబడని వినబడనే అర్థాన్ని కల్పించటము తప్పదు. కానీ ఒకప్పుడు అవసరం అవుతుంది అలా చేయటం, కొన్ని వాక్యాల్లో మరి గొప్ప ప్రయోజనాన్ని అపేక్షించి శ్రుత హాని చేసి అశ్రుత కల్పన కూడా చేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో చేస్తే చేయొచ్చు, కానీ ఇక్కడ అటువంటి సందర్భము కాదు. దానికి సందర్భం ఏమిటంటే విషంభుంక్ష్వ అని ఒక ప్రయోగం ఉన్నది. విషంభుంక్ష్వ, వీడు పిల్లవాడు జ్వరంలో ఉన్నాడు, 101 or 102 డిగ్రీస్ జ్వరం. వాడు ఆ జ్వరంలో వాడు పెరుగు తినకూడదు, అలా పూర్వం వాళ్ళు అలా ఉండేవారు, ఇప్పుడైతే పెరుగు తినమంటారు, అప్పట్లో పెరుగు పంచదార వేసుకుని తినడం అనే ఈ పిచ్చి పని మనం చేయొచ్చు, కొంతమంది అలా చేస్తారు కూడా, పెరుగులో పంచదార వేసుకుని తింటారు, అదేమీ అంత పెద్ద ఆరోగ్యకరమైన ఫుడ్ కాదు, బట్ అలా చేస్తారు. ఏమిటో బలం వస్తుందంటారు, బలం వస్తుంది, ఆ పొట్ట వస్తుంది, బలమేం రాదు. ఎందుకంటే పెరుగు అంటే ఫ్యాట్, పంచదార అంటే షుగరు, ఈ షుగర్ కూడా లివర్లో ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది, అంతా కలిపి వీడికి ఫ్యాట్ వస్తుంది, మిడిల్ బాడీ ఫ్యాట్ అంటారు, అంటే పొట్ట అది వస్తుంది. కానీ ఏదో పూర్వం వాళ్ళకి అన్ని తెలియవు కనుక ఏదో పెరుగులో పంచదార వేసుకుని నాకు చాలా ఇష్టం అని ఆ పిల్లవాడు, నాకు పెరుగులో పంచదార అంటే చాలా ఇష్టం, అది నేను ఇప్పుడు తినవలసినదే అని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. అప్పుడు తల్లి విసిగెత్తిపోయి, రే నువ్వు విషము తిను అని చెప్పింది.
విషంభుంక్ష్వ అని చెప్పింది. అంటే దాని అర్థం ఏమిటి? విషం తీసుకొచ్చి ఆవిడ పెడితే వీడు తింటాడనా? కాదు. దాని అర్థం ఏంటంటే నువ్వు పెరుగులో పంచదార వేసుకు తినాలనుకోవడం విషభక్షణముతో సమానము, కాబట్టి చెయ్యవద్దు అని అర్థం. అక్కడ శృతాన్ని విడిచిపెట్టాలి, అంటే తిను అని చెప్పిన మాటని విడిచిపెట్టాలి, తినవద్దు అనే అర్థాన్ని కల్పించాలి. ఎందుకంటే ఆవిడ అదే ఉద్దేశ్యంతో చెప్పింది అలాగా, విషం భుంక్ష్వ అని చెప్పిందంటే నాన్న ఇది విషమైపోతుందిరా తినద్దురా అని అర్థం దానికి, అంతేగాని తినేసేమని అర్థం కాదు. కాబట్టి శృతహాని అశ్రుత కల్పన అన్నది గొప్ప ప్రయోజనాన్ని అపేక్షించి, ఆమె పిల్లవాడి ఆరోగ్యం అనే ప్రయోజనాన్ని అపేక్షించి అటువంటి వాక్యాన్ని ప్రయోగించింది. వేదంలో కూడా అలాంటి వాక్యాలు ఇక్కడ అక్కడ వస్తాయి. వాడిని పాపకర్మ నుండి ప్రక్కకి తప్పించడం కోసం అలాంటి పద ప్రయోగాలు ఉండవచ్చు. అలాగే ఒక పెద్ద ప్రయోజనం ఉంటే మీరు శృతహాని అశ్రుత కల్పన చేయాలి తప్ప, పనికట్టుకుని ఉన్న సత్యాన్ని కప్పిపుచ్చి దానికి తప్పుడర్థం చెప్పి ద్వైతాద్వైతవాదం అని ఇదని అదని. ద్వైతాద్వైతవాదం అంటే ఏమిటి? అద్వైతంలో ద్వైతము కల్తీ అని కాదు, దీని మీద మళ్ళీ పేచీ ఉంది ఎంత కల్తీ అని. ద్వైతం ప్రధానం, అద్వైతం అప్రధానం. అద్వైతం ప్రధానం, ద్వైతం అప్రధానం, రెండు సమప్రధానం అని కల్తీ ఉంది. దీంట్లో పుష్టి మార్గని ఒకటి ఉన్నది వల్లభాచార్యులు, దాంట్లో ద్వైతం ప్రధానం, అద్వైతం అప్రధానం, ద్వైతాద్వైతం. ద్వైతం ప్రధానంగా ఉంటుంది అంటే కృష్ణుడు, ఆ మాలలు, అలంకారాలు, టిఫిన్లు, పలహారాలు ఇవి అవన్నీ గట్టిగా ఉంటాయి. ద్వైతమే ప్రధానంగా ఉంటుంది. అప్పుడప్పుడు అంతా కృష్ణుడు, అంతా సర్వము కృష్ణుడే అని అద్వైతం కూడా అంటూ ఉంటారు. అలా ఉంటుంది. పుష్టి అంటే దాని పేరుని బట్టే మనకి అర్థమవుతుంది. వాళ్ళ పుష్టి శబ్దానికి అర్థం వేరే అయి ఉండొచ్చు. కాబట్టి అలా ఇంకో కొన్ని చోట్ల అద్వైతం ప్రధానంగా ఉండి ద్వైతం అప్రధానంగా ఉంటుంది. అటువంటి నింబార్క మొదలైన ఆచార్యులు అలా ఉన్నారు. రెండూ సమానంగా ఉన్నవాళ్ళు ఈయన భర్తృప్రపంచ వీళ్ళు. ఇప్పుడు వైష్ణవంలో ద్వైతము 99.9999, అద్వైతము 0.000001. ఒక్క మూల, ఒక్క పిసరు అద్వైతాన్ని ముక్కుతో మూలుగుతో అంగీకరించి వెంటనే దాన్ని కూడా మళ్ళీ న్యూట్రలైజ్ చేసేసి, ఊరికే అంగీకరించినట్లు అంగీకరించి అది మనకి వర్కౌట్ కాదులండి, మీరు దాన్ని పట్టించుకోకుండా పక్కనే పెట్టేసి దాన్ని కూడా మూసేసి రకంగా ఉంటుంది. అంచేత వీటిని నేను ద్వైతాద్వైతం అని నేను అనుకోను. నా ఉద్దేశంలో పేరుకి విశిష్టాద్వైతమైనా అది ద్వైతమే. వాళ్ళు అన్నారు అలాగా, మధ్వ సంప్రదాయం వాళ్ళు ఏమన్నారంటే, బిఎన్కే శర్మ అని ఒక పెద్ద ఆచార్యుడు ఒక ఆయన ఉన్నారు మధ్వాచార్యులు, ఆయన ఏమన్నాడంటే, ఆయన పెద్ద ఆచార్యులు ఇప్పుడు లేరు, ఆయన పోయారు, బాంబేలో ఉండేవారు, రూపారల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉండేవారు, పెద్ద ద్వైత పండితులు ఆయన, మధ్వ పండితుడు, విద్వాంసుడు. ఆయన ఏమన్నారంటే, మీరు ద్వైతం పట్టుకోకుండా మానేసి మళ్ళీ ఈ కల్తీ వ్యవహారం ఏమిటి అని రామానుజ మతాన్ని ఖండించి పెట్టాడు. నువ్వు ద్వైతం అంటున్నావు, మళ్ళీ ఓపిసరంత అద్వైతం అంటావు ఏమిటి? నీకు ఈ శంకరుడి ఈ జిడ్డు నీకెందుకు? నువ్వు ద్వైతంలోకి పూర్తిగా రా. మధ్వాచార్యుల యొక్క ప్రాముఖ్యం ఏమిటంటే, ఆయన స్పెషాలిటీ ఏమిటంటే, రామానుజులు ఇటు కాకుండా అటు కాకుండా గోడ మీద పిల్లివాటంగా ఉన్న దానిని దృఢమైన ద్వైతంలోకి తీసుకొచ్చినటువంటి క్రెడిట్ మధ్వాచార్యులకు వస్తుంది అని ఆ రకంగా వాదిస్తాడు ఆయన. దట్ ఈజ్ హిజ్ ఆర్గ్యుమెంట్ అండ్ హీ ప్రూవ్స్ ఇట్ విత్ లాట్ ఆఫ్ థింకింగ్, లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. దేర్ఫర్ ఈ కల్తీ ఎందుకు, ఈ ద్వైతాద్వైతం అనే కల్తీ పనికి రాదు అని కొట్టిపారేశారు. భేద అచింత్య భేదాభేదములరా అంటే, అచింత్య అంటే ఊహకు అందని, భేదములు అచింత్య భేదాభేద అలా దాంట్లోనే ఏదో ఇంకో భాగం ఏదో అయి ఉంటుంది, నాకు ఐడియా లేదు, చూడాలి. ద్వైతాద్వైతములని చాలా ఉన్నాయి. నింబార్ శుద్ధాద్వైతం కూడా ద్వైతాద్వైతమే. శుద్ధ అని విశేషణం వేశారంటే దాంట్లో కొంత ద్వైతం, కొంత విశేషణం వేయకూడదు. సో ఘీ అనాలంటే అమెరికాలో ఘీ అని ఉంటుంది, ప్యూర్ ఘీ అని ఉండదు, ఘీ అని ఉంటుంది. ఘీ అవైలబుల్? ఎస్. ప్యూర్ ఘీ అవైలబుల్? నో, వీ డోంట్ హ్యావ్ ప్యూర్ ఘీ, వీ హ్యావ్ ఘీ. ప్యూర్ ఘీ వీ డోంట్ నో.
ఎందుకంటే వాడికి అర్థం కాదు, ఎందుకంటే ఈ ఘీని పట్టుకుని ఏదైనా ప్రాసెస్ చేసి దానికి ప్యూర్ ఘీ అని పెట్టారేమో, హీట్ అదన్ వన్ టు కమిట్. ఘీ ఇస్ దేర్. మీరు వాల్మార్ట్కి వెళ్ళి అడిగితే వాల్మార్ట్ కానీ ఎక్కడికైనా ఘీ ఇస్ అవైలబుల్. ప్యూర్ ఘీ దే డోంట్ నో. మిల్క్ అవైలబుల్, 2% మిల్క్ ఉంటుంది, 1% మిల్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్యూర్ హోల్ మిల్క్ ఉంటుంది. ప్యూర్ మిల్క్ నో, వీ డోంట్ హ్యావ్ ప్యూర్ మిల్క్. హోల్ మిల్క్ ఉంటుంది, 2% ఉంటుంది, 1% ఉంటుంది. హోల్ ప్యూర్ మిల్క్ నో, యు డోంట్ ఫైండ్ ఎనీవేర్ ప్యూర్ మిల్క్. ప్యూర్ వాటర్ ఉంటుంది, ఎందుకంటే వాటర్ కెన్ బి ఇంప్యూర్, దేర్ ఫార్ ప్యూర్ వాటర్. మిల్క్ కెన్ బి అడల్టరేటెడ్ నో, నాట్ ఇన్ అమెరికన్ హిస్టరీ. ఇన్ అమెరికాలో, యూరప్లో ఎక్కడ మిల్క్ అడల్టరేషన్ అన్నది ఉండదు. యు డోంట్ అడల్టరేట్ మిల్క్. మిల్క్ ఈజ్ మిల్క్. మాకు హృషికేశ ఆశ్రమంలో ప్రధానమైన సమస్య ఏమిటంటే నీళ్ల పాలు, ఎన్ని పాలో కొంటారు వాళ్ళు. వాళ్ళు పాపం ఈ క్యాంపు వాళ్ళందరినీ మనం కడుపు నుండి భోజనం పెట్టి పంపించాలనే ప్రేమతోటి ఈ క్యాంపు వాళ్ళ కోసమని ఇంకో 100 లీటర్లు ఎక్కువ కొంటారు. వాడు ఇంకో 100 లీటర్లు వాటర్ కలిపేసి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది చూడండి, సెల్ ఫోన్లో మీకు 10 రూపాయలు మిగిలిందనుకోండి, వెంటనే మీరు భీమ్ యాప్ ఉంది, ఈ పేమెంట్ యాప్ పేటిఎం ద్వారా 500 ఛార్జ్ చేశారనుకోండి, ఇప్పుడు ఎంత ఉంది? 510 ఉంది. అలాగే వాడు లీటర్ పాలే ఉన్నాయనుకోండి, వాడికి 10 లీటర్లు కావాలనుకోండి, హీ విల్ ఛార్జ్ అనదర్ 9 లీటర్స్ వాటర్ టు దట్. సెల్ ఫోన్ ఛార్జ్ చేసినట్టుగా ఛార్జ్ చేసి పారేస్తుంది. నీళ్ల పాలు నేను అడిగేవాడి వాళ్ళు ఉన్నాయి అంటే, సుద్దానంద గారు చెప్పారు హృషికేశ్ మొత్తం మీద ఇంతకంటే బెటర్ పాలు లేవు, ఉంటే నేను అక్కడికి వెళ్ళి కొని ఉండేవాడను. డైరీ లేదా అంటే లేదు, డైరీ హృషికేశ్లో డైరీ ఈజ్ నాట్ దేర్. కాబట్టి మీరు హృషికేశ్ వస్తే పాలు నీళ్ల పాలే, మజ్జిగ కూడా అది పెరుగు కూడా నీళ్ల మజ్జిగే ఉంటుంది. కాబట్టి ఈ అద్వైతంలో ఈ రకమైన కల్తీ అన్నది శంకర భగవత్పాదుల దగ్గర లేదు. వస్తువు ద్వైతమా అద్వైతమా? అద్వైతము, క్లీన్. దీని మీద పూర్వపక్షం, అవిద్యాకృత వ్యతిరేకేణ అబ్రహ్మత్వం అసర్వత్వం చ విద్యతే ఏవా ఇతి చేత్ నా. ఏమంటే అజ్ఞానము చేత వీడు అబ్రహ్మ అనుకోండి, యథార్థముగా ఏమిటవుతాడు? బ్రహ్మే అవుతాడు. అజ్ఞానము చేత అసర్వ అనుకోండి, జ్ఞాన యథార్థంగా ఏమిటై ఉంటాడు? సర్వభావంలో ఉండి ఉంటాడు. కాబట్టి అజ్ఞానం చేత అబ్రహ్మ అవ్వడంలో మాకు అభ్యంతరం లేదు, అజ్ఞానం చేత అసర్వభావము కూడా మేము కాదనము. అజ్ఞానకృతమైన అబ్రహ్మత్వము స్వీకార్యమే. తెలిసిందండి, పూర్వపక్షం అంటున్నాడు అజ్ఞానం చేత వచ్చే అబ్రహ్మత్వం మాత్రమే కాదండి, యథార్థమైన అబ్రహ్మత్వము అసర్వత్వము కూడా ఉన్నాయి అంటాడు. ఇప్పుడు పండితుడు ఉంటాడు, ఆయన పెద్ద విద్వాంసుడు, సంస్కృత భాషలో కానీ సాహిత్యంలో కానీ వ్యాకరణంలో కానీ తర్వాత పౌరాణిక వాంగ్మయంలో కానీ వేద వాంగ్మయంలో కానీ ఆయన అంత పండితుని ఇంకొకళ్ళు లేడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అంతటి జ్ఞాని మాకు ఎవరు కనపడలేదండి, మీరు బ్రహ్మయేనా, మీరు సర్వాత్మభావంలో ఉన్నారా అని అడిగారనుకోండి, ఆయన ఏమంటాడో తెలుసునా? నేను శాస్త్రమంతా చదివి బల్ల గుద్ది విష్ణువు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను బ్రహ్మను కాను, నేను సర్వాత్మను కాను అని చెప్తాడు. కాబట్టి ఆ బ్రహ్మత్వము ఆ అసర్వత్వము అవిద్యాకృతం కాదు కదా, మరిది ఆయన విద్వాంసుడు కదా. కాబట్టి అజ్ఞానకృతమైన ఆ బ్రహ్మత్వము అసర్వత్వము ఇంకో చోట ఉంటే ఉండ, మీ అద్వైతులకు ఉంటే ఉండొచ్చు, ఆయన దగ్గర ఉన్న అబ్రహ్మత్వము అసర్వత్వము మటుకు అవిద్యాకృతం మటుకు కాదు, అది యథార్థమైనది ఏ అని పూర్వపక్షం. ఇది చేత నా, అది సరికాదు. ఎందుకంటే తస్య బ్రహ్మ విద్యయా అపోహానుపపత్తే. అప్పుడు ఏమవుతుందంటే అది అజ్ఞానకృతమైన అబ్రహ్మత్వం అయితే బ్రహ్మ విద్యతో దాన్ని పోగొట్టేయచ్చు.
వాడు అజ్ఞానం చేత నేను అబ్రహ్మను అనుకుంటున్నాడండి, వాడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్య బోధించండి, అప్పుడు తత్వమసి అనే అహం బ్రహ్మాస్మి అని బోధిస్తే వాడు తెలుసుకుంటే అది పోతుంది. కానీ వాడి దగ్గరున్న అబ్రహ్మత్వము అజ్ఞానకృతము కాదు, యథార్థము అని చెప్పారనుకోండి, అప్పుడు ఈ బ్రహ్మ విద్య వాడి యొక్క అజ్ఞాన అబ్రహ్మత్వాన్ని పోగొట్టగలదా? పోగొట్టలేదు. బ్రహ్మ విద్య అబ్రహ్మత్వమును పోగొట్టలేదు అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది కదా. అబ్రహ్మత్వము, నేను మళ్ళీ ఇలా రిపీట్ చేయటం నాకు అలవాటు, అబ్రహ్మత్వము అజ్ఞానకృతము కాదు యథార్థమే అన్నట్లయితే, యథార్థమైన అబ్రహ్మత్వము అవి బ్రహ్మ విద్య చేత పోయేది అవదు, పోదు. బ్రహ్మ విద్య చేత పోదు. బ్రహ్మ విద్య చేత అబ్రహ్మత్వం పోలేదు అంటే అది బ్రహ్మ విద్య బ్రహ్మ విద్యే కాదు, దాన్ని బ్రహ్మ విద్య అనడం అనవసరం. సో మందు వేసినా బ్యాక్టీరియా పోలేదు అంటే ఇది ఇంక ఇది మందే కాదు ఇది కదా, అది అంగీకారం కాదు. వేదము చెప్పిన బ్రహ్మ విద్య ఒకచోట పనిచేస్తుంది, అజ్ఞానకృతమైన అబ్రహ్మత్వాన్ని పోగొడుతుంది, కానీ యథార్థమైన అబ్రహ్మత్వం కొన్ని చోట్ల ఉంటుంది, అక్కడ ఇది ఫెయిల్ అయిపోతుంది అంటే అది వేదమునకు అది శోభ ఏమీ కాదు, అది అంగీకారం కాదు. ఆయన వివరిస్తారు, నహి క్వచిత్ సాక్షాత్ వస్తుధర్మస్య అపోఢ్రీ దృష్ట కర్త్రీవా బ్రహ్మ విద్యా. ఈ అపోఢ్రీ అనే అడ్డా చూసి మీరు కంగారు పడద్దు, అడ్డా వస్తుంది. ఊహ ధాతువు, ఊహ ఊహ తెలుసు కదా, అపా ఊహ కలిపితే ఏమవుతుంది, అపోహ అవుతుంది. అపా ఉపసర్గ, ఊహ ధాతువు. ఊహ ధాతువుకి తృచ్ ప్రత్యయం, ఓకే, తృచ్. ఈ తృచ్ నుంచి వచ్చింది ఈ తృచ్కి నీప్ వచ్చి ఈ వచ్చింది, తృచ్ ప్రత్యయం. ఊహ తృ, ఊహ తృ. హోఢ పక్కన జల్ ఉందిగా తకారం, హోఢ. ఊఢ తృ ఝషస్తథోర్ధోధ, ఝషకి పక్కన ఉండే తకార ధకారములు ధకారమగును. ఊహు ధృ టునాష్టు అధ అత ఊఢు ధృ అని ఉంది కదా, ఊఢు ధృ ఏమని తెలిసిందండి, ఊఢు ధృ. ఇప్పుడు స్టునాష్టు ఊఢు ఢృ ఢోఢి ఢవర్ణస్య ఢవర్ణే పరే లోప స్యాత్, అప్పుడు ఊ ఢృ అని ఉంటుంది, ఢా పోయింది కదా, ఊ ఢృ అని ఉంటుంది. దాని మీద నీప్ ఊఢ్రీ అవుతుంది, ఏమండి అపా చేరిస్తే అపోఢ్రీ అవుతుంది. ఓకే, ఆ రూపం ఎలా వచ్చిందో తెలిసింది కదా, ఇది ఎలాంటి గూఢ, గూహ నుంచి గూఢ రాలేదా, గూహ నుంచి గూఢ వచ్చినట్టుగానే ఊహ నుంచి ఊఢ వస్తుంది. ఇది ఊఢ్రీ, అక్కడ తప్రత్యయమైతే గూఢ వచ్చింది, ఇక్కడ తృచ్చు కనుక అపోఢ్రీ అని వచ్చింది. ఓకే, కాబట్టి బ్రహ్మ విద్య అయ్యుండి ఇప్పుడు అక్కడ ఆయన సైన్స్, ఇది సైన్స్. ఒక వస్తువు ఒక ధర్మము కలదండి, ఒక వస్తువుకు ఒక ధర్మము కలదు, దాని స్వరూపం అది, దాని ధర్మం అది. ఒక విద్య వచ్చి ఆ వస్తువు యొక్క ధర్మాన్ని చెరిపివేయగలుగుతుందా? ఎన్నడూ జరపలేదు. ఇప్పుడు బంగారము పచ్చగా మెలమెలా మెరుస్తూ ఉంటుంది, వీడు మొత్తం కెమిస్ట్రీ అంతా చదువుకుని వచ్చి ఆ జ్ఞానంతో బంగారము మెలమెలా మెరియదు అన్నాడు అనుకోండి, అది మెరియడం మానేస్తుందా? మాను. కాబట్టి ఐరన్ మెలమెలా మెరుస్తుంది, నేను పెద్ద పండితుణ్ణి అన్నాడు అనుకోండి, అది మెరుస్తుందా? మెరవదు. ఇప్పుడు వీడు అబ్రహ్మ, వీడు బ్రహ్మ కాదు, యథార్థంగానే బ్రహ్మ కాదు. అజ్ఞానం చేత అబ్రహ్మ అయితే పోతుంది, యథార్థంగానే అబ్రహ్మ. బ్రహ్మ విద్య వాడి దగ్గరికి వచ్చింది, బ్రహ్మ విద్య ఏం చేస్తుంది, వేదం చెప్పింది కనుక చాలా గొప్పది కనుక అబ్రహ్మను బ్రహ్మగా మార్చింది అనేది సంభవం అవుతుందా? అవ్వదు, అవ్వదు. కాబట్టి బ్రహ్మ విద్య అయినా సరే ఒక వస్తువు యొక్క ధర్మమును మార్చుటకు కానీ చెరిపివేయుటకు కానీ సమర్థము కాజాలదు. ఆ వాక్యం ఎలా ఉందో చూడండి,
అవిద్య అయితే అవిద్యని మాత్రం జరిపివేస్తుంది. అవిద్యాయాస్తు సర్వత్ర ఏవా నివర్తికా దృశ్యతే. బ్రహ్మవిద్య సర్వ సందర్భముల యందు కూడా అవిద్యను పారద్రోలుట అనేది అది మనకి తెలుస్తూ ఉంటుంది. అనుభవంలో ఉన్న విషయము ఇది యథార్థము. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, వాడు యథార్థంగా అబ్రహ్మ అనుకోండి, బ్రహ్మవిద్య కాదు కదా, ఏ విద్య అయినా వాడిని బ్రహ్మగా మార్చలేదు, ఆ బ్రహ్మత్వాన్ని చెరిపివేయలేదు. బ్రహ్మవిద్య కొత్తగా ఏది తీసుకురాలేదండి. వాడు అజ్ఞానం చేత వాడు అబ్రహ్మగా భాషిస్తున్నా, వాడు వాస్తవముగా బ్రహ్మయే అన్నట్లయితే అప్పుడు బ్రహ్మవిద్య వచ్చి ఈ అవిద్యను త్రోసిపుచ్చి వాడిలో స్వతసిద్ధముగా ఉన్న బ్రహ్మత్వాన్ని వాడికి అప్పచెప్తుంది. అంతే తప్ప లేని బ్రహ్మత్వాన్ని ఎన్నడూ తీసుకురాలేదు, ఉన్న అబ్రహ్మత్వాన్ని బ్రహ్మవిద్య చెరిపివేయలేదు. కాబట్టి బ్రహ్మవిద్యచే వీడు బ్రహ్మ అయ్యాడు అంటే, వీడు అజ్ఞానము చేత మాత్రమే అబ్రహ్మగా భాషించాడు తప్ప స్వతహాగా వాడు బ్రహ్మయే అయి ఉన్నాడు. బ్రహ్మవిద్య వచ్చే అజ్ఞానాన్ని త్రోసిపుచ్చి వాడికి సిద్ధమై ఉన్న నిత్య సిద్ధమై ఉన్న బ్రహ్మత్వము వాడికి అనుభవానికి వచ్చేట్లా చేసింది అని చెప్తారు. అర్థమైందండి. ఇప్పుడు బ్యాక్టీరియా వచ్చింది, మీకు ఆరోగ్యం ఏమవుతుంది, కప్పివేయబడుతుంది. యాంటీబ్యాక్టీరియా వేసుకుంటారు, యాంటీబ్యాక్టీరియల్ యాంటీబయాటిక్, ఆ బ్యాక్టీరియా అంతా పోతాయి. అప్పుడు మీకు ఆరోగ్యం ఏమవుతుంది, వచ్చేస్తుంది. లేని ఆరోగ్యం వస్తుందా, అంతకుముందు ఉండి కప్పివేయబడిన ఆరోగ్యం వస్తుందా, ఉండి కప్పివేయబడిన ఆరోగ్యమే మీకు మళ్ళీ స్వస్థత చిక్కుతుంది. అంతే తప్ప లేని ఆరోగ్యం రాదు. వాడు రోగిష్ఠివాడు అనుకోండి, బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, యాంటీబయాటిక్ వేశారనుకోండి, బ్యాక్టీరియా పోతుంది, వాడి రోగం పోతుందా, పోదు. వాడు అలాగే రోగిష్ఠి వాళ్ళలాగే ఉంటాడు. వాడికి లివర్ వ్యాధి ఉందనుకోండి, జ్వరం వచ్చింది, బ్యాక్టీరియా వచ్చింది, జ్వరం వచ్చింది, యాంటీబయాటిక్ వేస్తే బ్యాక్టీరియా పోయింది, జ్వరం పోయింది, లివర్ వ్యాధి అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. కానీ వాడికి ఏ రోగము లేదు, బ్యాక్టీరియా వచ్చింది, యాంటీబయాటిక్ వేసుకున్నాడు, బ్యాక్టీరియా పోయింది, మళ్ళీ ఏ రోగము లేని స్థితి వాడికి వచ్చేస్తుంది. ఈ యాంటీబయాటిక్ లాంటిది బ్రహ్మవిద్య. అజ్ఞానమనే బ్యాక్టీరియాని పారదొరుగుతుంది, వీడి స్థితి వీడికి లభిస్తుంది. అంచేతనే మాండుక్యంలో శంకరులు ఏమన్నారంటే, బ్రహ్మజ్ఞానం అనేది స్వస్థత అన్నారు. అది స్వస్థత, తన స్వరూపమునందు తాను నిలిచి ఉండేట్లా చేస్తుంది తప్ప. ఇప్పుడు కర్మ, మీరు ఆనందం కావాలనుకోండి, మీకు కర్మ చేస్తే ఆనందం వస్తుందో వస్తుంది, ఎప్పుడు స్వర్గానికి వెళ్ళాక వస్తుంది. మరి బ్రహ్మజ్ఞానం ఏం చేస్తుంది, కొత్తగా ఆనందాన్ని అది తీసుకురాదు, మీలో ఉన్న ఆనందమును బయటికి పట్టుకొస్తుంది. అయ్యో మాలోనే ఉంది ఆనందం, ఉంది, మరి మాకు తెలియట్లేదు అంటే అజ్ఞానం చేత తెలియట్లేదు. ఆ జ్ఞానం ఏమిటో తెలుసిన, ఈ ఆనందం అనేది ఎక్కడో ఉంది అనుకోవడమే అజ్ఞానం. ఎక్కడో ఉంది, ఎప్పుడో వస్తుంది అని మీరు అనుకుంటున్నంతసేపు అజ్ఞానం చేత అది మీకు దూరంగా ఉన్నట్టు అనుభవానికి వస్తుంది. ఎక్కడో లేదు, ఇక్కడే గలదు, ఎప్పుడో కాదు ఇప్పుడే అని తెలుసుకున్నారనుకోండి, ఆ స్వర్గం ఏమవుతుంది, మీ ఒళ్ళో కూర్చుంటుంది వచ్చే ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు స్వర్గం కావాలా, లేకపోతే ప్రాణం పోయాక స్వర్గం కావాలా? ఇప్పుడు ఇక్కడ స్వర్గం కావాలంటే మీరు బ్రహ్మ విద్యను అభ్యసించండి, ప్రాణం పోయాక స్వర్గం కావాలనుకుంటే మీరు కర్మకాండను చేసుకోవచ్చు. నిజంగా ఐసా హోతా హై. ఏమంటే వాడు స్వర్గానికి వెళ్ళడం కోసం యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి, అంటే వీడు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు, అస్వర్గంలో ఉన్నాడు కదా. అంటే అలాగే ఉంటుంది, జీవితాలు అలాగే ఉంటాయి, మానవుల జీవితాలు అలాగే ఉంటాయి. అంత చదువు చదువుకుని మరి ఆయన అలా ఎదుగు చేస్తున్నాడంటే, చూడండి, చేతకానితనానికి చదువుకి సంబంధమేం లేదు. ఒకడు పిహెచ్డీ చేసి ఉంటాడు కానీ మూర్ఖుడుగానే ఉంటాడు. దాంట్లో దీనికి చేతగానితనానికిను చదువుకి సంబంధమేం లేదు. పెద్ద చదువు చదివేస్తే చేతగానివాడు చేతనైన వాడు ఏమవుడు, అలాగే ఉంటాడు.
కాబట్టి వేదాలన్నీ చదివి యజ్ఞాలు చేసి అజ్ఞానులుగా మిగిలిపోతే దానికి ఎవడేం చేస్తాడు? తథా ఇహ అపి అబ్రహ్మత్వం అసర్వత్వం చ అవిద్యాకృతమేవా. కాబట్టి అలాగే ఇక్కడ కూడా వీడు అబ్రహ్మగా వాడికి అనుభవం వస్తుంది. ఈ అబ్రహ్మత్వము తాను పరిచ్ఛిన్నుడను సర్వుడను కాను అనే అనుభవం వస్తుంది. ఈ అసర్వత్వము అజ్ఞానం చేత వచ్చాయి తప్ప వాస్తవమైనవి కావు. కాబట్టి ఏం చేయొచ్చు మనం? నివర్త్యతాం బ్రహ్మ విద్యయా. మీరు బ్రహ్మ విద్యను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ అబ్రహ్మత్వము అసర్వత్వము వెంటనే తుడిచిపెట్టుకుపోతాయి. చేసుకోండి మీరు అలాగే నివర్త్యతాం. వై డు యు వెయిట్? కమాన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. నతు పారమార్థికం వస్తు కర్తున్ నివర్తయితుం వా అర్హతి బ్రహ్మ విద్యా. బ్రహ్మ విద్య అంటే చాలా గొప్పది, అన్ని విద్యలలోకల్లా గొప్పది. అయినా కూడా పరమార్థంగా వస్తువు ఏదో దానిని మరోలా చేసే శక్తి బ్రహ్మ విద్యకి కూడా ఉండదు. పరమార్థమైన వస్తువు ఏదైతే అదే ఉంటుంది తప్ప బ్రహ్మ విద్య వచ్చింది కదా అని అది మారిపోదు. కాబట్టి వీడు అబ్రహ్మ అవడమే యథార్థమైతే బ్రహ్మ విద్య వచ్చి వీడిని బ్రహ్మగా చేయడం అనేది ఉండదు. కాబట్టి బ్రహ్మ విద్యని మీరు బ్రహ్మగా చేసేది బ్రహ్మ విద్య అని మీరు అన్నట్లయితే వాడు అబ్రహ్మయ్యే ఉండుట అజ్ఞానకృతము అయి తీరవలేను. సరిపడిందండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్సు పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.